Precious brother Vindayal and brother also Paul. We believe he's here. Amen. Praise his wonderful name. మహిమగల ఆయన నామస్తుతింపబడును గాక. వెరీ హ్యాపీ వన్స్ అగైన్ టు బి విత్ యు. మరొకసారి ఈ ఉదయకాలం మీ అందరితో ఉంటాను బట్టి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. As our beloved pastor says, మరి మీ యొక్క కాపరన్నట్టుగా, he didn't expect that I would one day stand in this little room here. మరి ఈ చిన్న గదిలో నేను ఉంటానని ఆయన ఊహించలేదని చెప్పారండి ఇప్పుడే. But I tell you, the Holy Spirit feels real comfortable here, I'm sure. అయితే మీకు నిశ్చయంగా ఒక మాట చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఎంతో సౌకర్యవంతం కదులుతా ఉన్నాడు. ఎందుకంటే మనకి సరిపడ పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మీకు ఇవ్వబడిన దైవజనుడు, ఐ థింక్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ థింగ్స్ సిన్స్ ఐ హావ్ కమ్ హియర్ యెస్టర్డే. మరి నిన్న ఇక్కడికి వచ్చిన మొదలుకొని ఇప్పటి వరకు మీ యొక్క దైవజనుడు నేను గమనిస్తా ఉన్నాను. I observe the love you have for God's servant. Mari mi yokka sevakudu meer entho premistham gamanichanu. I admire when he begins to sing, you all begin to sing together with him. Mari ayina paata itla begin chesadu ledhu meer andaruga santha padu kalisi paadastunnaru. There is a oneness, a harmony between you and him. Mari meeku ayiki madhyalo harmony baaga set ayindi. Praise the Lord. You know, he's like a father to you, he's a pastor to you, he's a teacher to you. Ayana meeku tandra ayunnadu, upadeshakuda ayunnadu.
ఈ గొర్రెల గుంపులు అటు ఇటు వెళ్ళిపోయి గందరగోళం అయిపోతాయో అనుకున్నారంట. He wasn't accustomed to seeing this type of thing. మరి ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి పద్ధతిలో ఉంటాయని ప్రపంచం చూస్తుండాలి ఆయన. So the driver showed him, he said, you wait and see. మరి ఆ డ్రైవర్ గారు ఏం చెప్పారండి, అయ్యా బ్రహ్మాంగారు ఒక నిమిషం ఆగ, ఏం జరుగుతుందో చూడన్నారు. And so as the prophet now began to watch, you know, with eager anticipation. మరి ఆయన ప్రవక్త అని తెలుసు కదా, పక్షిరాజు ఎలా నిరీక్ష కలిగి అలాగే ఏం జరుగుతుందని చూస్తున్నాడు. The shepherd is coming and he's not looking back. మరి చూడండి, ఆ గొర్రెల కాపరి ముందెళ్తున్నాడు, అసలు వెనక్కే తిరిగి చుట్టలేదంట. He don't have a stick to beat the sheep to stay in line. మరి ఆ కర్ర తీసుకొని ఒక గొర్రెని కూడా లైన్ లో చెప్పట్లేదండి. He is just walking. వెనక్కి చూడకుండా ముందుకే నడిచేస్తున్నాడు, వెనక్కి చూడకుండా ముందుకే నడిచేస్తున్నాడు. And then sometimes there's a little hump in the road and he steps over like that. మరొకసారి చిన్న గోడ కనిపించింది, ఎత్తు గోడ, ఆ గోడ మీద ఆయన దూకేలా వెళ్ళాడంట. And all the sheep come and do this. మరి ప్రతి గొర్రె కూడా దూకుండా అక్కడి నుంచి వెళ్ళింది. And the prophet was amazed. మరి ప్రవక్త దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. How come these sheep seen all of this temptation and all of this inside didn't run and start to eat? మరి అటు పక్కన కొట్లు కనిపించి ఇటు పక్కన కొట్లు కనిపించి అటు ఇటు పరిగెత్తకుండా అవి ఆకర్షిస్తాగా పోకుండా ఎలాగే గొర్రెలు కాపురి వెనకాల అవి వెళ్తాయని ఆశ్చర్యపోయాడంటే, అయితే వాటి యొక్క దృష్టి ఆ గొర్రెలు కాపురి మీదే ఉన్నది. అవేం చేస్తుంటే కేవలం గొర్రెలు కాపురి యొక్క స్వరాన్ని మాత్రం పడిస్తున్నాయి. మరి చూడండి, అదే యోహాను సువార్త 10వ అధ్యాయానికి తెలియజేస్తా ఉన్నది. Jesus said, I am the good shepherd. Ana nene manchi gorrela kaaparane. I am the door to the sheepfold. Macho nene vaadini aakashistan antunnadu aina. My sheep know my voice and they follow me. Naa gorrela naa swaram vintayi antunnadu aina. They do not know the voice of a stranger. Avi evaro aparichitamaina vyakti vachi piliste povandi gorrelu. Ee gorrelu povu. You have thousands of denominational voices. మరి ఈ రోజు వేవేల కొలిది మత శాఖ స్వరములు ఉన్నాయి. That is strange to the word of God. అయితే దేవుని యొక్క వాక్యానికి అవి అపరిచితమైన స్వరములు. But when a people is taught the word. మరి ఎప్పుడైతే ప్రజలు వాక్యం గురించి మాట్లాడుతున్నారో. When they identify the word. మరి నిజంగా వారు వాక్యం గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళు వాక్యాన్ని కనుగొన్నప్పుడు. When they can recognize the voice. మరి ఆ స్వరమును వారు గుర్తిస్తారండి. That it's a scriptural voice. ఆ స్వరము గుర్తించిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది లేఖన ప్రకారంగా ఉన్న స్వరము అంటారు. A voice that when it speaks the word, it opens the word. మరి ఆ స్వరం ఏం చేస్తుందంటే వాక్యమును తెరుస్తుంది, వాక్యమునే బయలుపరుస్తుంది. Not just a religious voice. మరి చూడండి, రకరకాల స్వరములు కాదు. But the voice of the truth. అయితే సత్యం యొక్క స్వరము. The voice of the Spirit of God. ప్రవక్త యొక్క స్వరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. And that they might not be full of theology. మరి వారంతా ఇక్కడ ఎంతో జ్ఞానం పెట్టుకొని వచ్చుండొచ్చు. They might not know Greek and Hebrew. మరి వారికి గ్రీకు గాని హిబ్రూ భాష గాని తెలియకపోవచ్చు. Something in them. అయితే వారికి జ్ఞానం లేకపోవచ్చు, గ్రీకు హిబ్రూ భాష లేకపోవచ్చు, వారు ఇక్కడ విశ్వాసం కలిగి ఉన్నారు. Because faith comes by hearing and hearing by the word. మరి వాక్యం ఏమి సెలవిస్తా ఉంటుందంటే అది వినటం వల్ల విశ్వాసం వచ్చునంట. And when you sit under a scriptural voice. మరి దేవుని యొక్క స్వరం కింద మీరు కూర్చొని ఉన్నప్పుడు. It builds up your faith. అదేం చేస్తది, మీ లోపల విశ్వాసాన్ని పెంచుతుంది. Not your intellect. అది చూడండి, జ్ఞానము కాదు. Not the mental man. మరి ఎవరో మనిషి తీసుకొచ్చిన జ్ఞానం తీసుకురావటంలా. But the soul. అయితే నీలో ఉన్న ప్రాణములో నుంచి, on the word of God, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆ విశ్వాసం. Rich your food in due season. మరి ఋతువుకి సరిపడే ఆహారం అక్కడ నుంచి వస్తుంది. Hallelujah. Hallelujah. And that's where the real fellowship with Christ is. మరి చూడండి, ఆ కాలము చేత మన నిజమైన సహవాసం యేసుతో కలిగి ఉన్నాము. And that brings revival. మరి యేసుతో అటువంటి సహవాసం కలిగి ఉన్నప్పుడే అదే మనకి ఉజ్జీవాన్ని ఇస్తుంది. Hallelujah. Hallelujah. Glory be to God. Oh, దేవుని నామానికి మహిమ. I am not ashamed to be identified.
మరి సోదరు బ్రహ్మ అంటాడు యేసుతో గుర్తించబడ్డాను బట్టి ఎంత మాత్రం అవమానంగా భావించటం లేదు. మరి కొంతమంది ఒక గుంపు ప్రజలు మరి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు మరి గమనించండి, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకత్వం మధ్య గుర్తించబడతా ఉన్నాడు. మరి చూడండి, ఆ యొక్క ముసుగు తీసివేయబడతా ఉన్నది. మరి గమనించండి, ఆ ముసుగు తెర తొలగించబడిన దేవుడు అని వర్తమానాన్ని మాట్లాడున్నాడు. మరి దేవుని యొక్క ప్రేమ గాని మీ లోపల ఉన్నట్లయితే సమస్తానికి అప్పవేస్తుంది. మరి అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోకి వస్తుంది. ఎందుకనేది మన మధ్యలోకి వస్తా అంటే, ఆ పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మలో మనము కూడా భాగమై ఉన్నాము కదా, మన మధ్యలోకి వస్తుంది. Look at the size of this country. మరి గమనించండి, ఈ దేశంలో ఉన్న సూచనలు గమనిద్దాం. Look at the millions of gods. మరి ఇక్కడ చూడండి, కోట్ల కొలది దేవుళ్ళు ఉన్నారు. But you can walk into a place. మరి చూడండి, మీరు ప్రతి చోట వాళ్ళు గమనిస్తున్నారు. మరి అక్కడ మంచి స్థలాలు ఉన్నాయి. A little place. మరి అక్కడ మంచి భవనాలు ఉన్నాయి వారికి. And find those who worship the one true and living God. అయితే అన్ని చోట్లకి మీరు వెళ్ళకుండా నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చున్నారు. As he has revealed himself in this hour. మరి ఈ గడిలో ఆయన మనకి మనల్ని బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. దేవుడు ఎప్పటికీ దేవుడే ఉన్నాడు. ఐ వుడ్ రాదర్ బి రైట్ హియర్. మరి ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. అమంగ్ ఎ ఫ్యూ బిలీవర్స్. మరి కొద్దిమంది విశ్వాసి మధ్య ఇక్కడ నిలబడి ఉన్నాను. లైక్ ఇట్ వాస్ ఇన్ ఆంటియోక్. మరి చూడండి, ఆంటియోక సంఘములు ఎలా ఉన్నారో అలాగే కొద్దిమంది విశ్వాసి మధ్య ఇక్కడ నిలబడి ఉన్నాను. ఎఫెసస్. లైక్ ఇట్ వాస్ ఇన్ ఎఫెసస్. ఎఫెసస్ సంఘములో అక్కడ నిలబడినట్టుగా నేను నిలబడి ఉన్నాను. You watch the epistles. మరి చూడండి, ఇవన్నీ పత్రికలే ఉన్నాయండి. Ephesus is one of the smallest little groups. మరి చూడండి, ఎఫెసీ అంటే చిన్న సంఘం అది. But the greatest things was wrote about that people. Amen. ఎఫెసీ సంఘం చిన్నదే, కానీ ఘనమైన కార్యములు ఎఫెసీలో జరిగాయి, ఎఫెసీలో రాయబడ్డాయి. Amen. So it's not the size of it. మరి చూడండి, అది సైన్స్ కి అందలేదు అది. ఐ యామ్ ఫ్రమ్ ఎ ఐలండ్ 70 miles by 40 miles. మరి చూడండి, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే 70 నుంచి 40 మైళ్ళ ఒక చిన్న ద్వీపం నుంచి వచ్చాను ఇక్కడికి. ఐ ప్రీచ్ ఇన్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. నేను అమెరికాలో, సౌత్ అమెరికాలో ప్రసంగం చేశాను. యూరోప్ లో ప్రసంగం చేశాను. ఆఫ్రికాలో ప్రసంగం చేశాను. ఏషియాలో ప్రసంగం చేశాను. ఆస్ట్రేలియా ప్రసంగం చేశాను. అవన్నీ ఖండాలు, అన్ని ఖండాలు ప్రసంగం చేశాను. అండ్ ఐ హావ్ టు లుక్ రియల్ క్లోజ్. అయితే ఈ ఖండాలన్నీ తిరగడం బట్టి అత్యంత జాగ్రత్తగానే గమనించింది ఏంటంటే, టు ఫైండ్ వాట్ వి హావ్ ఇన్ దట్ లిటిల్ ఐలండ్. మరి చూడండి, ఈ ద్వీపంలోకి వచ్చామని చర్చలు కనుగొన్నాం. ఇన్ ఎ లిటిల్ ప్లేస్ కాల్డ్ లాంగ్డెన్విల్. మరి లాంగ్డెన్విల్ అనే ఒక చిన్న ద్వీపం అక్కడ ఉన్నది. ది వర్డ్ గోస్ అవుట్ టు ది అండ్ షేక్ దిస్ కాంటినెంట్. మరి ఆ చిన్న గ్రామంలోంచి వాక్యం బయటికి వెళ్లి ప్రపంచాన్ని మొత్తం షేక్ చేస్తానది. యు నో సంథింగ్? మీకు విషయం తెలుసా? దట్స్ ప్రొఫెసీ ఇన్ ది బైబిల్. అది బైబిల్లో ఉన్న ప్రవచనమే అది. అవర్ బ్రదర్ వాస్ స్పీకింగ్ లాస్ట్ నైట్. మరి గత రాత్రి సోదరుడు అది మాట్లాడాడు. చాప్టర్ 4, ది కమింగ్ ఆఫ్ ది హెడ్స్టోన్. మరి తలరాయి గురించి అని మాట్లాడున్నాడు. యు నో వాట్ ఇట్ సేస్ ఇన్ హియర్? మరి చూడండి, అది ఇండియా కూడా ఉన్నది. డు నాట్ డిస్పైజ్ ది డే ఆఫ్ లిటిల్ థింగ్స్. అయితే చిన్న చిన్న సంగతుల్ని మీరు మర్చిపోవద్దు, అవి కూడా జ్ఞాపకం పెట్టుకుని ఒక దినం వస్తుంది. బ్రానమ్ టబర్నాకల్. బ్రానమ్ టబర్నాకల్. Where the angel of God, దేవుని యొక్క దూతలు, coming by the Ohio River, మరి ఓహియో రివర్ దగ్గర, baptizing, మరి ఓహియో రివర్ దగ్గర బాప్టిజం ఇస్తున్నప్పుడు, had a sawdust floor. మరి చూడండి, ఒక సోదరి కాక బాప్టిజం ఇస్తా ఉన్నప్పుడు, but when we pick up our offering, we get 80 cents. మరి చూడండి, అక్కడ ఒక ఆయన కానుక ఇచ్చారని, ఎంత అంటే 80 సెంట్లు, అంటే 80 పైసలు ఇచ్చారు. Because that was the days of the Great Depression. మరి ఆ దినం ఆయన ఎంతో ఒత్తిడిలో గురవుతా ఉన్నాడు. It was built on a lily pond. మరి వచ్చేటప్పుడు ఒక చిన్న వాళ్ళు నీటి కొలను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. The critic says. మరి అక్కడ ఉన్న విమర్శకులు అన్నారు. A garage in a few months. మరి అక్కడ కొన్ని రోజులు ఒక గ్యారేజ్ కట్టబోతున్నాం అన్నారు. He said, but today. మరి ఈ దినం. Around the world. ప్రపంచం అంతా అక్కడికి వస్తున్నది. ప్రపంచం అంతా వచ్చేది ఇప్పుడు. It's not about size. మరి గమనించండి, జ్ఞానానికి సంబంధించింది కాదు అది. When the God of glory came down. మరి దేవుని యొక్క మహిమ కిందకి దిగి వచ్చినప్పుడు. He wasn't born in Shiloh. మరి చూడండి, ఒకసారి చైనాలో. He wasn't born in Jerusalem. మరి యెరూషలేములో ఒకరు, ఒకరు చైనాలో ఒకరు జన్మించారు. A little stable. మరి కొద్ది స్థలంలోనే అక్కడ ఉన్నారు. Bethlehem. ఆ చిన్న కొలంలోనే, కొద్ది నీకనే వర్తిని జన్మించారు.
fancy clothes. మరి ఆయనకి ఎక్కడ ఈ రకరకాల ఫ్యాన్సీ బట్టలు వేసుకుని తిరగలేదండి ఆయన. He was wrapped with the clothes of the yoke of the ox. మరి ఆయన చూడండి మనకు వచ్చిన ఆయన ఎలాగంటే ఆ ఎద్దుల కట్టి మీద మెడ మీద కాడేస్తారు కదా ఆ కాడి మీద ఉన్న వస్త్రములు చుట్టి వచ్చాడు ఆయనకి. It wasn't great politicians and theologians, you know, came to say something about him. మరి చూడండి ఆయన గురించి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గాని మత ప్రవిష్టులు గాని ఆయన గురించి ఏం బోధించలేదు. The angel of God bypassed the dignitaries. మరి దేవుని యొక్క దూతలు వచ్చి ఆయన గురించి ఆ మాట చెప్పున్నారు. ఆయన స్థానం ఏంటి చెప్పారు. Even the humble shepherds. మరి ఆయన ఏం చేశారంటే అందరికి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పలేదు కానీ దీనం కలిగిన కాపలు చెప్పున్నాడు. You know what the prophets about shepherds? మీకు కాపర్లు అంటే ఏంటో తెలుసా? ఒక సంగతి చెప్పరేయండి. They're not complicated. They're not aristocratic. వారు ఏదో గొప్ప గొప్ప లాగా వేస్తారులాగా సమస్యాత్మకంగా ఉండరండి వాళ్ళు. Oh, bureaucratic. యో మేము చెప్పిందే చేయాలన్నట్టుగా వాళ్ళు ఉండరండి. No, they smell like the sheep. వారు ఎలా ఉంటారు? గొర్రెల వాసన ఉంటారు. గొర్రెలా ఉంటారు. But they are carrying the greatest message. అయితే గమనించండి ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర రాని అత్యంత గొప్ప వర్తమానము గొర్రెల కాపలేదకొచ్చింది. The Sadducees. సద్దూకేల దగ్గరికి పోలేదు. Big organization. ఆ డినామినేషన్ దగ్గరికి పోలా. Pharisees. పరిషత్ దగ్గరికి పోలా. గొప్ప వాళ్ళ దగ్గరికి పోలేదు. The Sanhedrin. Big organization. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి ఆ మెసేజ్ పోలేదు కానీ గొర్రెల కాపల దగ్గరికి వచ్చింది. But they said, we are Moses' disciples. Abraham is our father. I'll show you the kind of man that Abraham is going to be here. He's going to be here. Moses is going to be here. He's going to be here. They're looking way back in the past. మరి చూడండి వాళ్ళు గతంలో ఉన్న సంగతిలా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న దీనుడైన ఆ కాపర్లు వారు అయిపోయిన దానికి చోట్లల్లా రాబోయే మెస్సేజ్ చూస్తా ఉన్నారు. ఎందుకంటే వారు ఒక వర్తమానం కలిగి ఉన్నారు. దేవుని యొక్క దూతలు మాట్లాడిన వర్తమానం వాళ్ళు కలిగి ఉన్నారు. అబ్రహాము మాట్లాడిన వర్తమానం వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ మెసేజ్ వారు కలిగి ఉన్నారు. వారు జీవించిన దినముకి వారు వర్తమానం కలిగి ఉన్నారు. ఆ కారణం బట్టి మనం ఈ గడిలో ఉన్నాం. That message in the present tense. ఆ దినము అక్కడ పలకబడిన అదే వర్తమానము ఈ వర్తమానం మనకు వర్తమానంగా మారింది. దేవుని నామానికి మహిమ. Oh man, thank you Jesus. యేసు నీకు వందనాలు. You see, there is something about you. I only have to talk, greet you, and this begins to move in me. నేను మీకు ఇంకా శుభాలని గుడ్ మార్నింగ్ అని ఏం చెప్పలా. ఇక్కడ ఏదో కదలాడింది, ఇంకా మీద మాట్లాడిచ్చింది. నాలోనే కాదు ఇక్కడ ఉన్న మీలో కూడా ఏదో ఉన్నది. మీలో ఉన్న ఏదో నాలో కూడా ఉన్నది. దేవుడే దేవుడై ఉన్నాడు. I would like to read out of Exodus 24. మరి నిర్గమ కాండం 24 నేను చదువుదాం అనుకుంటున్నాను. Last night you remember I read out of Exodus 19. మరి గత రాత్రి నిర్గమ 19 నేను చదివాను, నా జ్ఞాపకం ఉన్నది. Amen. God came down on the mountain. మరి చూడండి దేవుడే కొండ మీదకి దిగి వచ్చున్నాడు. And he had spoken to Moses. మోషేతో మాట్లాడి ఉన్నాడు. And now we see more of what was happening on the mountain. మరి ఆ కొండ మీద ఆ తర్వాత ఇంకా ఏమి జరిగిందనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. Because God had given them laws after he spoke to Moses. మరి దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చున్నాడు. That they might be taught the will of God. మరి దాన్ని బట్టి వారు దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించాలి. But then something special is recorded here. మరి ఇప్పుడు మనం దాన్ని చదివినప్పుడు అది మనకు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. Exodus 24. నిర్గమ కాండం 24. We have seen a picture. మనం ఇక్కడ ఒక దృశ్యం చూస్తా ఉన్నామండి. Of a supernatural cloud. మరి అక్కడ సహజాతీతమైన మేఘమును మనం చూస్తున్నాము.
on the mountain. మరి ఒక పర్వతం మీద సహజాధితమైన ఒక మేఘం ఉన్నది. It was the creator himself. మరి అది ఎవరో కాదు గాని సృష్టికర్తే మేఘంగా వచ్చున్నాడు. And he had a prophet in that hour who called the exodus and bring the people to their God. మరి చూడండి, దేవుని యొక్క ప్రవక్త అక్కడ భూమి మీద ఉన్నాడు. ఆ ప్రవక్త అంటే పిలువబడిన ప్రవక్త, వారందరం ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి తీసుకువాల్సిన ప్రవక్తని దేవుడు అక్కడ పైకి పిలుచుకున్నాడు. And now we have seen a picture here of God bringing the prophet up into the supernatural cloud on the mountain. మరి ఇక్కడ మనం ఒక దృశ్యం చూస్తున్నాం. ఏంటి దృశ్యం అంటే, దేవుడి చేత పిలువబడిన ఒక ప్రవక్తని దేవుడు తన యొద్దకి కొండపైకి పిలుచుకొని ఆ సహజాతీతమైన మేఘలోకి తీసుకెళ్తా ఉన్నాడు. I'm going to speak to you short this morning. మరి ఉదయకాలం ఎక్కువగా మాట్లాడదాం అనుకోవట్లేదు. Because we are in one subject. ఎందుకంటే మనం ఒక అంశవారిలోకి వెళ్తున్నాము. So later this evening. మరి సాయంకాలం. I'll continue. మరి ఇప్పుడు ఏదైతే మాట్లాడానో అది ఇక్కడ ఆపేయటం లేదు, కానీ కొద్దిగా మాట్లాడి సాయంకాలం పూర్తి చేస్తాను. ఇక్కడ కాదని బయట పూర్తి చేయాలనుకుంటున్నాను నేను. For you, the local church here. మరి ఎందుకంటే మీరు స్థానిక సంఘం కాబట్టి. I want to break down something simple for you. మరి మీ రొట్టె మొత్తం పెట్టలా చిన్న ముక్కలు విరిచి పెడదాం అనుకుంటున్నాను. Something special for you. మీకు ప్రత్యేకంగా రొట్టె విరిచి పెడతాను ఉదయం. In your church. అది స్థానిక సంఘం కాబట్టి మీకు మీకు స్పెషల్ ఆఫర్. Amen. So it's a picture of an eagle prophet. మరి అక్కడ ఒక పక్షిరాజు ప్రవక్త గురించి ఒక దృశ్యం చూడబోతున్నాను. గత రాత్రి నేను మాట్లాడాను పక్షిరాజు గురించి, ఆ రెక్కల గురించి. And now God himself had come on the mountain. మరి ఇప్పుడు చూడండి, దేవుడు ఆ పర్వతం మీద దిగి వచ్చున్నాడు. Form of a supernatural cloud. ఇప్పుడు ఆయన ఒక సహజాతీతమైన మేఘం రూపంలో అక్కడికి వచ్చున్నాడు. And now God is calling the eagle prophet up into the supernatural cloud. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఆ మహిమలోకి దేవుని చేత పిలువబడిన ప్రవక్తని తీసుకెళ్తాడు మహిమకరమైన సహజాతీతమైన మేఘంలోకి. You remember something about a supernatural cloud on a mountain in this day? మరి ఈ కాలంలో కూడా సహజాతీతమైన మేఘం వచ్చిందని మీకు తెలుసా? What's all these boys here and these girls? మరి ఇక్కడ వీళ్ళందరూ ఇల్లు తగిలించుకున్న బ్యాచ్ దాని మీద అదే ఉన్నదండి. They have this cloud. They have a picture of this cloud. ఇక్కడ అందరూ కూడా మేఘం తగిలించి ఉన్నది. Because something with them is connected with something that happened in Arizona. మరి అరిజోనాలో జరిగిన దానికి ఇక్కడ బీర్ దానికి ఏదో సంబంధం ఉంది, మీకు దానికి ఏదో. Yeah, you are in India. అయితే మీరు ఇండియాలో ఉన్నారు. But something happened in Arizona. అయితే ఆరిజోనా ఎక్కడైతే జరిగినది, మీరే ఇండియాలో ఉన్నారు. అయితే ఆ పక్షిరాజు ప్రవక్త ఇప్పుడు ఆయన సహజాతీయమైన మేఘంలో పైకి వెళ్ళి మరి సన్సెట్ పర్వతం మీద ఆయన పైకి వెళ్ళి ఉన్నాడు. And when the prophet came back out of that cloud, మరి దేవుని యొక్క ప్రవక్త మేఘం నుంచి కిందకి దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఖాళీ గాలిలో వచ్చి ప్రత్యక్ష కిందకి దిగి వచ్చాడు. He came with the hidden secrets of redemption. మరి విమోచన సంబంధించిన దాచి పెట్టబడిన మర్మాలు తీసుకెళ్ళి వచ్చాడు. That his church అయితే ఆయన యొక్క సంఘము was going to begin to understand the time that they are living in, the plan for that time, and all that God promised for his people who live in that time. మరి ఆయన యొక్క సంఘము లేదా ఆయన యొక్క సంఘ కాలంలో ఏ ప్రజలైతే జీవిస్తున్నారో ఆ ప్రజల కొరకు దేవుడు అయితే ప్రణాళిక ఆలోచించున్నాడో ఆ ప్రణాళిక వాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం దేవుడు ఆయన పైకి పిలుచుకున్నాడు. So you are living in this time. అయితే మనము అదే కాలంలో జీవిస్తున్నాం. You know about the cloud. మీకు కూడా మేఘం గురించి తెలుసు. You identify with that cloud. మీరు ఆ మేఘం చేత గుర్తించబడ్డారు. Everybody has that cloud over their heart. మరి ఇక్కడ చూసిన ప్రతి ఒక్కళ్ళ హృదయాల మీద మేఘం కనిపిస్తుంది. మరి ఇక్కడ ప్యాంట్ ఇక్కడ పెట్టుకోవాలి, మీరు ఇక్కడ పెట్టుకున్నారు. వెనకాల ఇక్కడ పెట్టుకోలే, కానీ ఇక్కడ పెట్టుకున్నారు. వెనకాల లేదు, ముందున్నదే. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం. అయితే బైబిల్లో మనం ఇప్పుడు చదువుతున్నాం, కొంచెం వాస్తవంలోకి వెళ్ళబోతున్నాం. ఇదేదో కొత్త సంగతి. ఇది గమనించండి, ఇది ఎప్పుడో కొత్త సంగతి కాదండి, మొట్టమొదటి నిర్గమంలో జరిగిపోయినది. అది రెండో నిర్గమంలో కూడా జరిగినది. మళ్ళీ ఇప్పుడు మూడో నిర్గమంలో మళ్ళీ జరిగినది. మరి అక్కడ మేఘము కొండ మీద దిగి వచ్చింది. మరి చూడండి, మొదటి నిర్గమం కావడంలో మేఘము కింద దిగి వచ్చింది. మరి బైబిల్ చెప్తోంది మోషే దాని నుంచి బయటకు వచ్చినప్పుడు, మోషే కిందకి వచ్చినప్పుడు ముఖమంతా ప్రకాశించినది. రెండో నిర్గమంలో మళ్ళా మేఘం కొండ మీదకి వచ్చింది, అది రూపాంతర కొండ మీద.
Jesus, అక్కడ యేసు, not only his face, మరి చూడండి కేవలం ముఖం మాత్రమే కాదు, గ్లోరీ, మొదటి నిర్గమములో మోషే ముఖమే ప్రకాశించింది, రెండో నిర్గమములో యేసు మొత్తం ప్రకాశించినాడు. Third Exodus. మూడనే కమములో in sunset mountain. ఇప్పుడు సన్సెట్ పర్వతం మీద మరి కౌడి దిగి వచ్చినప్పుడు మరి ఇప్పుడు మళ్ళా ప్రవక్త ఇప్పుడు బయలుపరచబడిన మర్మాలు తీసుకొని కింద దిగి వచ్చినాడు ఆయన యొక్క ప్రజల కొరకు. మరి అయితే రాయబడిన గ్రంథంలో దాయబడిన ప్రజల యొక్క మర్మాలు తీసుకొని కింద దిగి వచ్చినాడు. మరి ఆయన యొక్క గుడారంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ దాచి పెట్టబడి మర్మాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చారు గుడాలను రాసి పెట్టున్నాడు. అయితే ఈ యొక్క సంఘ కాలం ఆయన అర్థం చేసుకోలేకపోయింది. అదే దేవుడు మరి దాచిపెట్టి రాయబడిన గ్రంథంలో ఉన్న ఆ మర్మములో సంఘములో ఉన్నది అదే దేవుడు మరి అదే దేవుడు ఆయన కొండ మీదకి తీసుకెళ్ళున్నాడు. పశ్చిమమున Sunset Mountain. ఆ పశ్చిమ ఉన్న సన్సెట్ పర్వతం మీదకి ఆయన తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. To show that dispensation. మరి రాబోయే కాలముల గురించి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. Rising of the sun. మరి చూడండి ఆ తూర్పుడు సూర్యుడు ఉదయిస్తాడని చెప్తా ఉన్నాడు. And the sun from east to west. మరి గమనించండి తూర్పు నుంచి పడమర వైపు సూర్యుడు వెళ్ళవలసి ఉన్నది. At evening time. అది ఒక సాయంకాల సమయమున. It shall be light. ఆ సాయంకాలపు వెలుగు కలుగును. But this light. అయితే ఈ యొక్క వెలుగు ఇప్పుడు ఏం చేస్తారండి ఈ యొక్క వెలుగు మనల్ని అమర్త్యతలోకి తీసుకొని పోతుందండి. మరి ఈ యొక్క మేఘం వచ్చినది మరి ఇదేం చేస్తాను అనేక మర్మములు మనకి బయలుపరిచినది మరి రాబోయే ప్రభు యొక్క ప్రభువును గురించిన మర్మములను అనేకము ఈ యొక్క మేఘం మనకి బయలుపరచబడింది. మరి చూడండి ఆ కాలంలో మరి 50-60 సంవత్సరాలు అవుతుంది సుమారుగా అది వచ్చి మరి 1963 నుంచి 2019 వరకు. సో వి సీ దెన్ 56 ఇయర్స్ మరి సుమారుగా 56 సంవత్సరాలైంది మేఘం వచ్చి. సంథింగ్ హస్ బీన్ హ్యాపెనింగ్ టు ఆ పీపుల్. అయితే 56 సంవత్సరాల్లో ప్రజలకి ఏదో జరుగుతా ఉన్నది. 2019 మరి 2019 లో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ విజయవాడ విజయవాడలో ఈ లిటిల్ బాయ్స్ ఆ 56 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే ఇండియాలో ఆంధ్రాలో విజయవాడలో ఈ కొండ మీద ఈ గుడారంలో వీళ్ళ గుండెల మీద మేఘం వచ్చేరింది. మరి చూడండి దేవుని యొక్క ప్రవక్త అక్కడ తీసుకెళ్ళబడ్డప్పుడు మరి చూడండి దేవుని యొక్క ప్రవక్త అక్కడ తీసుకెళ్ళున్నారు. But he said this message. ఆయన అన్నాడు ఈ యొక్క వర్తమానము will come to the predestinated. ఈ వర్తమానము అయితే దేవుడు అక్కడ ఏదో చేస్తున్నాడు. దట్ ఇస్ ఇన్ ది బైబిల్. అది చూడండి దేవుడు చేసిన పరిశుద్ధ గ్రంథములో. అండ్ వెన్ యు సీ ఇట్ ఇన్ ది బైబిల్ మిమ్మల్ని మీరు ఆ బైబిల్లో చూసుకున్నప్పుడు గమనించారా బైబిల్లో మీరు చూసినప్పుడు మీకు ఇవ్వబడిన వాగ్దానం ఎన్నడూ తప్పిపోదు. అండ్ దెన్ ఎ పారాడాక్స్ చూడ ఒక నమ్మలే నిజం. That's what the pastor called it. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు నమ్మలే నిజం అని. Of us coming here. మేము ఇక్కడ రావటం నమ్మలే నిజం అన్నాడు ఆయన. Speak these things. మరి చిన్న సంగతులే. In this little church. మరి చిన్న సంగతులు ఈ చిన్న సంగతులు జరిగింది. They sat right there and had the video conference. మేము ఇక్కడ రావడానికన్నా ముందు ఆ చివర ఉన్న కుర్చీలో మేము ముగ్గురు కూర్చున్నాం. కూర్చొని అయితే వీడియో కాల్ అక్కడి నుంచి మాట్లాడడం జరిగినది. And that virtual is reality today. మరి అదేమో ఇక్కడ దేశంలో అక్కడ దేశంలో ఉన్నాం. అదేమో ఊహల్లో ఉన్నది ఇప్పుడు నిజమై ఉన్నది. Okay. So let's just read these scriptures and you have a seat. మరి చూడండి గబగబ మనం లేఖనాలు చదువుకుంటున్నాం. నిర్గమకాండం 24 verse 12. ఐదో వచనం. And the Lord said unto Moses, Come up to me into the mount and be there, and I will give thee tables of stone and a law and commandments which I have written, that thou mayest teach them. Which verse? 12, Exodus 24, 12. Nirgamakandam 24:12.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను అనగా, because the people saw the prophet in Egypt. మరి దేవుని యొక్క ప్రవక్తని ఈజిప్ట్ లో చూస్తున్నారు. మరి అక్కడ అద్భుతములు ఆశ్చర్యములు చూస్తున్నారు. మరి చూడండి దేవుని యొక్క ప్రవక్త వెనకాల వాళ్ళందరూ వచ్చున్నారు. మరి గమనించండి, అదంతా జరిగిపోయినది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక క్రమ పద్ధతిలోకి రావాలి అంటే అప్పుడు ఒక బోధ కావాల్సి వచ్చింది. So God came down to the prophet. మరి దాని నిమిత్తము దేవుడు యొక్క దేవుడు కిందకి దిగి వచ్చి ఆయన యొక్క ప్రవక్తను పిలుచుకున్నాడు. You come up to me in the mountain. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొండ మీద దిగి వచ్చి ప్రవక్త నువ్వు కొండ మీదకి రా అన్నాడు. My laws, my commandments. నువ్వు కొండ మీదకి పైకి వస్తే నేను ఒక ధర్మశాస్త్రం ఇస్తాను అన్నాడు. నువ్వు తిరిగి తెలియగలిగిన తర్వాత వాళ్ళకి ఇది బోధించు అన్నాడు. So there's a stage of teaching. మరి ఇప్పుడు గమనించండి, దేవుడు ఆయనకి బోధిస్తా ఉన్నాడు. ఎందుకని దేవుడు కొండ మీదకి దిగి వచ్చాడో తెలియజేసుకుంటున్నాడు. మరి ఆయన యొక్క ప్రవక్త దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలియజేస్తున్నాడు. మరి దేవుడు ఆ మేఘంలో ఎందుకు వచ్చాడు, ఆ యొక్క ప్రజల కొరకు దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో తెలియజేయడం కొరకు ఆయన మోషన్ పైకి పిలిచాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. మరి గమనించండి, ఈ కాలపు వెలుగులోకి ఈ కాలం నుంచి అయితే దేవుడు మనం పిలుచున్నాడు. అదేంటంటే ఇది ఎరిగి ఉండాలి మనం. And Moses rose up and his minister Joshua and went up into the mount of God. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి, మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. And he said unto the elders, tarry you here for us until we come again to you. And behold, Aaron and Hur are with you. If any man have any matters to do, let him come to them. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండు, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వచ్చు, వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. And Moses went up into the mount and a cloud covered the mount. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. That was not one of these clouds in the sky there. ఇప్పుడు మనం చూసిన ఈ మేఘం కాదండి అది. That was not water vapor cloud. మరి అది నీటితో నింపబడిన ఒక పొరలాంటి మేఘం అండి. అది మహిమ మేఘమై ఉన్నది. అది సహజాతీతమైన ఒక మేఘమై ఉన్నది. And the glory of the Lord abode upon Mount Sinai, and the cloud covered it 6 days. And the seventh day he called unto Moses out of the midst of the cloud. Amen. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని కమ్ముకొనను, 7వ దినమున ఆయన మేఘంలో నుండి మోషేని పిలిచినప్పుడు. మరి అక్కడ ఒక మహిమకరమైన ఒక మేఘం ఉన్నది. మరి దేవుని యొక్క మహిమ, దేవుడి యొక్క మహిమ మేఘ కొండను మొత్తం కమ్మేసిందండి. ఇక్కడ గమనించండి, మరి దేవుడు ఆయన పిలిచినప్పుడు మరి 6 దినములు ఆయన మేఘంలో కొండ మీద మహిమలో ఉన్నాడు. మేఘము కాదండి, అయితే 6 దినములు ఆయన పిలువబడల, మేఘంలో ఉన్నప్పటికీ 7వ దినం ఆయన పిలువబడ్డాడు. మరి గమనించండి, ఈ చిట్ట చివర ఈ 7వ సంఘ కాలంలో మరి 7వ ముద్ద తెరవబడినప్పుడు, మరి ఇప్పుడు 7వ ముద్ద తెరవబడినప్పుడు ఈ కాల ప్రవక్త కూడా మేఘంలోకి ఎలాగెళ్ళి ఉన్నాడు. To come out of the cloud with the word which God is going to give him. Mari ipuda meghamlo enduku yellaadante devudu chetha ivabadina vakyam iskoni tirikkidiki raatam koraku. He will get a vision in that cloud. Mari aa megham gurinchi ayana oka darshanam kaligunnadu. Of what this people really is. Mari ee yokka prajalu emai unnaro ani oka darshanam ayana kaliguda meghamlo kellunnadu. And the sight of the glory of the Lord was like a devouring fire on the top of the mountain in the eyes of the children of Israel. Yehova mahima aa konda sikaramu meeda dahinchu agni vale israeliyala kannulaku kanapadenu. And Moses went in the midst of the cloud and got him up into the mount, and Moses was in the mount 40 days and 40 nights. Appudu Moshe aa meghamulo praveshinchi konda meedaki ekkenu. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. Just continue to read. And the Lord spake unto Moses saying, speak unto the children of Israel that they bring me an offering of every man
that giveth it willingly with his heart, you shall take my offering. Amen. My continuation, 25th adhyayam. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణం తీసుకొని రండని ఇజ్రాయేలీయులతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించు, ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొని వలను. In other words, don't bring it if it's not given willingly with the heart. మరి నీ హృదయమందు ఇవ్వాలని లేకపోతే నువ్వు తేవద్దు. Because this offering, ఎందుకంటే ఈ యొక్క ఇవ్వబడి అర్పణ, it was to build the tabernacle. మరి ఈ అర్పణ దేని కొరకంటే గుడారము కట్టడానికి. God was going to live it. మరి దాని కొరకు అర్పణ చేయించామన్నాడు. So it had to be a sanctified offering. అదేంటి ఎలా ఉండాలంటే అది శుద్ధీకరించబడిన అర్పణ లాగా ఉండాలి. It had to come from love in the heart. అది ఎలా ఉండాలంటే ప్రేమతో లోపలించబడికి ఇచ్చే కానుకగా ఉండాలి. Because for the purpose it was for. ఎందుకంటే దానికి ఒక ఉద్దేశం ఉన్నది ఇవ్వడానికి. ఆ ఉద్దేశాన్ని బట్టి నువ్వు హృదయంలో చేయవలసి ఉన్నది. Now remember the God who created the heaven and earth couldn't just pick the tabernacle. మరి గమనించండి, దేవుడు భూమి ఆకాశం సృజించున్నాడు, ఆయన మేఘం కలుగును కాకుండా, ఐ మీన్ గుడారం కలుగును కాకుండా కలిగిపోతుంది, అయితే అలా కలగజేయలే దాన్ని. ఎందుకంటే దేవుడికి దానికి ఒక ఉద్దేశం ఉన్నది, దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. అండ్ దిస్ ఇస్ ది ఆఫరింగ్ విచ్ యు షల్ టేక్ ఆఫ్ దెం, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్రాస్. మీరు వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి. గోల్డ్ స్పీక్ of deity. Mari bangaram anedi daivattam gurinchi maatladutadi. Silver speak of redemption. Mari vendi anedi vimochana gurinchi maatladutadi. Brass speak of judgment. Mari ittali anedi tirpu gurinchi maatladutadi. Because that tabernacle, mari ippudu aa okka gudaramu, it will be connected to deity, God dwelling in it. Amen. Mari aa okka gudaramu katteṭappude devudu dani lopala daivattam gurinchi link pettunadu. God is a redeemer. ఎందుకంటే దానిలో ఉండే దేవుడు విమోచకుడై ఉన్నాడు. ఇప్పుడు చూడు, దాన్ని బట్టే దాని లోపలికి విశ్వాసం కలిగి వస్తున్నారు. మరి దానిలోనే దేవుడు తిరుపురగా కూడా ఉన్నాడు. గమనించండి, ఆ కారణం చేత నువ్వు తీసుకొచ్చే అర్పణ అన్నిటికి లింక్ పడి ఉండదండి. ఆమేన్. అండ్ బ్లూ అండ్ పర్పుల్ అండ్ స్కార్లెట్ అండ్ ఫైన్ లినెన్ అండ్ గోట్ స్కిన్, నీళ్ల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, అండ్ రామ్ స్కిన్స్ డైడ్ రెడ్, అండ్ బజర్ స్కిన్స్ అండ్ షీమ్ వుల్, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వచ్చల తోళ్ళు, తుమ్మ కర్రలు, ఆయిల్ ఫర్ ది లైట్ అండ్ స్పైసెస్ ఫర్ అనాయింటింగ్ ఆయిల్ అండ్ స్వీట్ ఇన్సెన్స్, ప్రదీపములకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు. అండ్ యు హూ లివ్ ఇన్ ది ఈస్ట్ హియర్, మీరు ఇక్కడ జీవిస్తున్న మీకు ఇదేని తెలుసండి, యు నో అబౌట్ ఆయిల్ ఫర్ ది లైట్. మరి ఆ దీపానికి నూనె అంటే మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. యు నో అబౌట్ స్పైసెస్ ఫర్ అనాయింటింగ్ ఆయిల్, మరి అభిషేక తైలానికి కావాల్సిన సంభారములు ఏంటో కూడా మీకు తెలుసు. అండ్ యు నో అబౌట్ స్వీట్ ఇన్సెన్స్, మీకు దాని లోపలికి వెళ్ళే సుగంధ పరిమళ ద్రవ్యాలు మీకు బాగా తెలుసండి. Because the nations of the world import this from you. Mari prapancham mottham India nunchi bayadu iskipothayi, manaka evaru teliyali. Is rich with these things. Prapancha deshalu mottham sugandha sambhara parimala dravyalu India nunchi bayadu iskipothayandi. Onyx stones and stones to be set in the ephod and the breastplate. Leta pachalu ephodunaku patakamunaku chakku rattamulu anunave. Now catch this now. Jatikunandi. And let them make me a sanctuary. That is what he requires, and here's the purpose, that I may dwell. Amen. Among them. ఆయన ఉద్దేశం ఏంటంటే, వెన్ని ఇలా తీసుకొచ్చి కట్టడమంటానికి ఉద్దేశం ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అది ఆయన ఉద్దేశం. What is the whole objective of the cloud? మరి దీనికి మేఘ రావడానికి ఉద్దేశం ఏంటి? And God calling the prophet up in the cloud. ఎందుకని ప్రవక్తను పైకి పిలవాలి? ఉద్దేశం ఏంటి? And he's revealing to him how to build a tabernacle. ఎందుకని గుడారం కట్టడానికి రమ్మన్నాడా? And the materials. అయన్నీ తేటానికి రమ్మన్నాడా? What is all this supernatural thing? What is the purpose behind this? మరి ఆ మేఘ రావడానికి ఈ పచ్చలు దాటానికి రంగులు దాటానికి పరిమళ దాటానికి ఏదో ఉద్దేశం ఉన్నదా? God have a design is up. దాని వెనకాల దేవునికి ఏదో ఒక కోరిక ఉంది. దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు, నా ప్రజల మధ్యలో నేను జీవిస్తాను అని దేవుడు కోరుకుంటున్నాడు. I don't want to stay in heaven.
నేను పరలోకంలో ఉండాలని కోరుకోవట్లేదు కానీ నేను ఈ కొండ మీద ఉండాలని కోరుకుంటున్నా, మీ మధ్యలో ఉండాలని కోరుకుంటున్నానంటున్నాడు. మరి గమనించిన ఇజ్రాయెల్ మొత్తం కూడా 2.5 million 25 లక్షల మంది ప్రజలు ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చున్నారు. మరి చూడండి ఆ సీనాయ్ పర్వతం చుట్టూ ఇలా చుట్టుకున్నారు. ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద టెంట్. మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా గుడారంలో కూర్చొని ఉన్నారు. ఎందుకంటే దేవుడు అన్నాడు ఇప్పుడు మీ అందరూ గుడారంలో ఉంటే నాకు గుడారం కావాలంటున్నాడు ఆయన. God's tent wasn't to be a side somewhere. మరి చూడండి దేవుడు ఏమన్నాడంటే నా కూడా నా దూరం ఎక్కడెక్కడో అయినట్టలా. God's tent was being in the midst of the people. మీ మధ్యలో నాకు గుడారం కట్టండి, నేను అక్కడ ఉంటా అంటున్నాడు. Three tribes in the east, 3 tribes in the west, 3 tribes in the north, 3 tribes in the south. So all 12 tribes, east, west, north and south, and God in the middle. Amen. Amen. ముందు 3 గోత్రాలు, ఎనక 3 గోత్రాలు, పక్కన 3 గోత్రాలు, ఇటు పక్కన 3 గోత్రాలు, చుట్టూ 12 గోత్రాలు ఉంటే మధ్యలో నేను ఉంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఫర్ ఆల్ మై పీపుల్, ఎందరు నా ప్రజలై ఉండగా హావ్ యాక్సెస్ టు మీ. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారు నన్ను కలవటానికి వీలుగా నన్ను మధ్యలో ఉంచండి అంటున్నాడు ఆయన. సో హియర్ వాస్ యెహోవా జైరా. మరి యెహోవా ఈరే ఎవరు వినాలి? యెహోవా ఈరే ఎవరు వినాలి? యెహోవా షలోమ్. యెహోవా షలోమ్ ఎవరు వినాలి? యెహోవా జిల్లీ ఎవరు వినాలి? ప్రతి ఒక్క దేవుని యొక్క నామము షమా. యెహోవా షలోమ్. హల్లెలూయా. ప్రతి నామము ఆ మధ్యలో ఉండాలి. ఆల్ 7 కంపౌండెడ్ నేమ్స్. మరి దేవుడుకున్న 7 నామములు కూడా అక్కడ మధ్యలోనే ఉండాలి. దట్ మీన్స్ all the needs of his people. Mari aina vari madhyalo endukundalo korukuntadu ante chuttu unna prajalandaru avasaralu teerchadaniki vachadu aina. Do you see the desire of God? Meer gamaninchara devuna kaase emai unado for you? Mee koruke emai unado meer gamaninchara? Do you see how God is willing to come down for us? Mari gamaninchandi ade devudu mana koruku kuda kindaki vastada? Gamaninchandi, you all come and climb the mountain and just make sure you don't die trying to come up here. Come up here. Mal chorandi devudu mere chanipotha unta paiki rendu ani pelavatledandi. He said no, I will come down. Meerandi kaadu nenu meekosam kindaku vastanu antunnaru ayana. Hallelujah. Takkippu kaligi ayane manakoru kindaku vastanu antunnaru. Whatever you have need of, I am close. మీకున్న ప్రతి ఒక్క అవసరం తీర్చడానికి నేనే కిందకు వస్తాను. యు విల్ గో విత్ మీ. ఇదిగో మీరు ఇటు పక్కన ఇటు పక్కన వస్తాను. మై పీపుల్. మీరు నా ప్రజలై ఉన్నారు. ఇదిగో మీరు నా ప్రజలు, నేనే మీ దగ్గరికి వస్తాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యు నీడ్స్. మీ అందరి అవసరతలు నేనే తీరుస్తాను. సీ ది పిక్చర్. గమనించిన ఆ దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సీ ది పర్పస్. అది ఆయన ఒక ఉద్దేశము. సో ఇన్ దిస్ డే, ఈ దినము, వి సీ ఎ ప్రొఫెట్. ఆయన ఒక ప్రవక్తదో. హూ కాల్డ్ అస్ ఫ్రమ్ ది సిస్టమ్. మరి గమనించండి ఈ దినం మనకి ఆయనకి నియమించబడ్డాడు. మరి ఈ ఉద్దేశం నిమిత్తమే కొండ మీదకి ఆ మేఘం వచ్చింది. మరి గమనించాము మన ప్రవక్త మేఘంలోకి పైకి వెళ్ళున్నాడు. మరి తర్వాత మళ్ళీ మేఘం నుంచి దేవుడు ఒక ప్రవక్త కిందకి వచ్చాడు. మా ఆయన మనకి ఇలా చెప్పాడు, ఈ యొక్క నిర్గమం. మరి గమనించండి ఇది భూమి సంబంధమైన నిర్గమం కాదు, ఇది ఇది పరలోక నిర్గమము. మనం జీవిస్తున్నాము మార్పు చెందే కాలము. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ హి హస్ బిగన్ ది గుడ్ వర్క్ and he's going to finish it. Mari gamanichandi mahimuloki evaru illaro vaalle kindaku vachi dani mugichali. And we are 56 years after God came down, gave his word to his prophet in the cloud, and the prophet came back out. Devudu oka pravaktanu meghamloki pilichi aani kindaku digi vachi ippudiki 56 samvatsaralu ayindi. And God is still obligated to fulfill what he has started. మరి గమనించండి అప్పుడు దేవుడు ఏదైతే ప్రారంభించున్నాడో అదే ఆయన ఇంకా ముగించవలసి ఉంది. ముగించవలసి ఉన్నాడు. That's right. అది నిజమండి.
much he has done and is doing for us. మరి గమనించండి, దేవుడు మన కొరకు ఎంతంత కార్యములు చేస్తాడు చూద్దాం, ఎంత కార్యములు చేస్తున్నాడు. And that's why God gives us the word. మరి ఆ కారణం చేత దేవుడు మనకు వాక్యం ఇచ్చున్నాడు. The word that Paul is teaching, the word your pastor but Raj is teaching. మరి ఆయన బోధిస్తున్నాడు, నేను బోధిస్తాను, పక్కన ఈయన బోధిస్తాడు, మేము అందరూ బోధిస్తానే ఉన్నాం. Where did we get this word from? యా ఈ వాక్యం మాకు ఎక్కడి నుంచి వచ్చింది? When the prophet went up in the cloud. ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రవక్త మేఘంలోకి వెళ్ళి తెచ్చిన వాక్యమే మీకు బోధిస్తున్నాం. ఇది మాది కాదు. Amen. Amen. Let us pray. Father, తండ్రి, we ask now that you overshadow us. ప్రభా, మేము మమ్మల్ని నీడగా మార్చి మీరు రంగం మీద రమ్మని అడుగుతున్నాం. Great understanding. నీ యొక్క వాక్యం అర్థం చేసుకుని గ్రహించే శక్తిని మాకు ఇవ్వండి. Make your word simple. ప్రభా, మాకు అంత సామాన్యతలో బోధించండి. Understood by the simple. మరి అత్యంత సామాన్యత మేము అర్థం చేసుకునే కృపై ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ సామాన్యమైన ప్రజలు ఉన్నారు. And I'm a simple man. మరి నేను కూడా ఒక సామాన్యుడినే. Lord, desiring to see your children here. ప్రభా, నీ యొక్క బిడ్డలని ఇక్కడ ఉన్నవారిని చూడండి నాయన. Who have shown such a love for you. నీ నిమిత్తం వారు మా మీద ప్రేమను కలిగి ఉన్నారు. How they have taken care of us. ప్రభా, మీరే వారిని జాగ్రత్త వహించండి. How they have fed us. ప్రభా, వారిని మీరు పోషించండి. How these poor people provide rooms for us to stay. ప్రభా, మేము ఇక్కడ నివసించడానికి వారు మాకు ఒక రూమ్ ని ఏర్పాటు చేస్తున్నారు. And their cars transport us. ప్రభా, మాకు వారు వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. And they being so poor. ప్రభా, వారు ఎంతో పేదవారైనప్పటికీ మాకు వెళ్ళి చేస్తున్నారు. ప్రభా, అయినప్పటికీ వారు అన్నిటిని త్యాగం చేసి మా కొరకు కారణం. ప్రభా, నిశ్చయంగా వారి నిమిత్తం ఏదో అసలైనది వారికి తిరిగిబడిన ఆయన. Because we go to many big countries. ప్రభా, మేము అనేక పెద్ద దేశాలకు వెళ్ళున్నాం. Rich people. ప్రభా, గొప్పవారి వద్దకు వెళ్ళున్నాం. They can afford so much. ప్రభా, వారు ఎంతో మా గురించి ఖర్చు పెట్టగలరు. And yet we have to pay our own way. ప్రభా, మేము కొన్నిసార్లు మా సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్తున్నాము. But these fathers. అయితే ఇక్కడున్న ఈ పిల్లలు. Hardly anything. ప్రభా, వారి వద్ద ఏమీ లేదు ఆయన. This is the surroundings. ప్రభా, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. This is the homes. ప్రభా, వారు కా. This is the streets of the city. ప్రభా, అనేక మంది మేము రోడ్ల మీద చూస్తున్నాము, గృహాల్లో చూస్తున్నాము. Yet they come together and give their hard earned money. ప్రభా, వారు ఎంతో కష్టపడి సంపాదించిన వాళ్ళ నుంచి మా నిమిత్తం ఖర్చు పెడుతున్నారు. Lord God, I pray you do something special for them. ప్రభా, వారందరి నిమిత్తం మీరు ప్రత్యేకంగా ఏదో చేయమని నేను ప్రార్థిస్తున్నాను. I pray you give them something eternal. ప్రభా, నిత్యానికి నిత్య జీవానికి సంబంధించిన వారికి ఏదైనా మీరు ఇవ్వమని నేను ప్రార్థిస్తున్నాను. No wonder you thought about that rich man in the temple. ఒక దినము దేవాలయంలో ఉన్న గొప్ప ధనవంతుడి గురించి మీరు మాట్లాడున్నారు. And he was given in a very ostent boastful way. ప్రభు, అతనికి కావాల్సి మీరు అక్కడ దయచేస్తాను అన్నారు. But a little widow might. అయితే అక్కడ ఒక చిన్న విధవరాలు వచ్చి చేరింది. Like hearty right. ప్రభు, అక్కడ ఒక హాతి రైట్ ఉన్నది. Making such a sacrifice. ప్రభు, ఆమె తనకున్నది మొత్తం త్యాగం చేసి ఉన్నది. But you gave her something eternal. ప్రభు, నిశ్చయంగా నిత్య జీవానికి సంబంధించి ఏదైనా వారికి దయచేయండి. May you do the same, Father. ప్రభు, అక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో అదే కార్యం చిన్న సంఘంలో చేయండి. They don't do it politically. ప్రభా, మేము రాజకీయ పరంగా అడగటం లేదు. ప్రభా, వారు రాజకీయంగా ఇక్కడ ఏది తీసుకురాలేదు. ప్రభా, వారు దాని కొరకు మనీని ఖర్చు పెట్టలేదు. ప్రభా, వారు త్యాగంతో ఈ కార్యం చేస్తున్నారు. ఎందుకంటే మా నిమిత్తం వారి హృదయాల్లో మీరు ప్రేమను పెట్టున్నారు. ప్రభా, సహోదరి సిస్టర్ హాతికి ఎటువంటి కార్యం అయితే మీరు అక్కడ పోక ద్వారా చేస్తున్నారో అదే కార్యం ఇక్కడ చేయగలుగుతా ఉన్నాము. And so, Lord, we pray that you would just do the same for these. ప్రభు, అక్కడ ఏ కార్యం చేస్తున్నావో అదే కార్యం మళ్ళా ఇక్కడ చేయమని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. Lord, you are the same yesterday and today and forever. ఎందుకంటే మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. Grant, Lord, we ask it in Jesus name. యేసు నామములో మేము అడుగుతున్నాము. Amen. Amen. God bless you. Have a seat. దేవుని మిమ్మల్ని దీవించును గాక. మీరు దయచేసి కూర్చోవచ్చు. So I want to read a next little portion in Exodus 29. Mari nirgamakanda 29 lanku chinna bhagam chaduvamandi. I still have about half hour left for you. I still have about half hour left for you. Mari ippudike mi degginchi oka aragantha dongatanam chestanu anukuntunnanu. Because a lot have been said already. Endukante nenu ikkadiki vachin tarvata edo prerepinchabadi alaga maatladu. If you can catch it and digest it.
మీరు మీరు నేను ఇచ్చింది కానీ తీసుకొని మీరు దాన్ని అరిగించుకోగలిగితే నేను చాలా మీకు ఇవ్వటానికి సిద్ధంగా. I promised you last night. ఎందుకంటే గత రాత్రి మీకు ఒక వాగ్దానం చేశాను. I will show you the unchanging God. మరి unchanging ways. మరి గమనించండి, మారని దేవుడు ఎలాగ మారాడో మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. గత రాత్రి మీకు ఆ వాగ్దానం ఇచ్చున్నాను. That's why we can have faith and expectations. మరి ఆ కారణం చేత మన విశ్వాసం మన నిరీక్షణ కలిగి, That's why we can have confidence. మరి అదే మన లోపలికి ఆ కాన్ఫిడెన్స్ తీసుకొని వస్తున్నాను. Any confidence that don't come from the word of God, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కాకుండా ఎక్కడి నుంచి అయినా ఒక విశ్వాసం అనేది కానీ వచ్చినట్లయితే, ఇట్స్ ది హ్యూమన్ మైండ్ ట్రైయింగ్ పాజిటివ్ థింకింగ్, మరి ఏదైనా ఒక మానవుని యొక్క మెదడు అది సానుకూలంగా ఉంది ఇది నమ్మమని చెప్తుంది అది. బట్ వెన్ యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ అపాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, మరి ఒకవేళ నీలో ఉన్న విశ్వాసం దేవుని యొక్క వాక్యం మీద కానీ అనుకున్నట్లయితే, జీసస్ సెడ్ హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ ది వర్డ్ కెనాట్ పాస్ అవే, అయితే యేసు అంటున్నాడు భూమి ఆకాశములు గతించినాగా నా మాటల్లో ఎన్నడూ గతింపవచ్చున్నాడు. The wise man built his house upon the rock. మరి గమనించండి, తెలివైన వాడు ఎక్కడ ఇల్లు కడతాడంటే రాయి మీద కడతాడని. Why did he do that? ఎందుకని అలా చేశాడు? He know there's oncoming storm. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఆ రాతి మీద కట్టబడి ఇల్లు తుఫానుకు తట్టుకుంటది. And when the storms come, మరి తుఫాను వచ్చినప్పుడు, the storms of life, మరి గమనించండి మన జీవితంలో కూడా తుఫాను వస్తాయి. If a person don't have a proper foundation, మరి గమనించండి ఆ తుఫాను వచ్చినప్పుడు మనం సరైన పునాది మీద కట్టబడాలా. Like Jesus said, the foolish man built his house on the sand. మరి గమనించండి యేసుక్రీస్తు అలా చెప్పాడు, మరి బుద్ధి లేని వాడు ఎక్కడ ఇల్లు కడతాడు, ఇసుకలో ఇల్లు కడతాడు అంట. If he knew he was living in the hurricane belt, మరి గమనించండి cyclones and tempests and storms, మరి అతను ఇల్లు కట్టడానికన్నా ముందుగానే అతనికి తెలుసు అక్కడ తుఫాన్లు వస్తాయని, వర్షాలు వస్తాయని, నీరు వస్తుందని, ఇవన్నీ తెలిసి కూడా అతను అక్కడే కట్టున్నాడు. He would think where he should build his house. మరి గమనించండి, అది ఎక్కడైతే ఇల్లు కట్టాడో అక్కడ భూకంపాలు కూడా వస్తుంటాయి. How he should build his house, మరి ఆ విధంగా తెలిసినప్పటికీ కూడా అలాగే ఎలా ఇల్లు కట్టగలడు? What kind of house he should build, మరి వాస్తవంగా అతను ఎటువంటి ఇల్లు కట్టవలసి ఉన్నది? And when the storms came, మరి ఎటువంటి తుఫాన్ వచ్చినా, this the man who built on sand, మరి చూడండి దేవునికి సంబంధించిన కుమారుడు ఎవరైతే ఉన్నాడో, he was on the wrong foundation. మరి గమనించు, దేవునికి సంబంధం లేని కుమారుడు ఎలా కట్టాడంటే సరైన పునాది మీద లేకుండా కట్టబడ్డాడు. All the labor, అక్కడ ఉన్న పని చేసిన వారు, ఇన్వెస్ట్మెంట్, ఆయన యొక్క పెట్టుబడి, ఆల్ ది టైమ్, ఆయనకున్న సమయము, ఆల్ ది ఎనర్జీ, ఆయనకున్న శక్తి, సాక్రిఫైస్, అతనికున్న త్యాగము, gone in a day. మరి గమనించిన తుఫాన్ రాగానే మొత్తం కొట్టుకుపోయింది. Spend his lifetime investing into something, మరి చూడండి అది నిర్మాణం చేయడానికి అతని జీవితకాల సమయాన్ని మొత్తం ఖర్చు పెట్టేశాడు. That could not stand the test. మరి అసలైన పరీక్ష వచ్చినప్పుడు తట్టుకోలేకపోయినది. The hour we are living in, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ గడియ, మరి గమనించండి ఈ జీవించే ఈ గడియ ఎలా ఉండదు అంటే ప్రపంచం మొత్తం కుదిపేయబడే గడియలో మనం ఉన్నాము. You look in the world today, మరి ఇదేనా ఒకసారి లోకం మొత్తం చూసినట్లయితే, you see violence, మరి చూడండి కాల్చుకుంటున్నారు, అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. They don't have enough police to deal with the crime. గమనించండి ఇదేనా జరిగే నేరాలని మొత్తాన్ని వాళ్ళు కట్టుబాటు చేయడానికి సరైన పోలీసులు లేరండి, అంతమంది పోలీసులు లేరు. People are insecure, they're not safe. మరి ఇదేనా బయటికి వెళ్తున్న ప్రజలు అభద్రతా బాధ బయటికి వెళ్తున్నారు, రక్షించబడటలేదు. Government's filled with corruption, they can't do anything hardly. మరి చూడండి గవర్నమెంట్ వారు కూడా అవినీతి నిరోధించలేక వాళ్ళు విఫలమవుతా ఉన్నారు. And in this kind of condition, మరి ఈ యొక్క స్థితిలో everybody is trying to survive and hoping they don't get destroyed. ఈ యొక్క స్థితిలో ప్రతి ఒక్కరు మేము ఎలాగ దీనిలో జీవించాలా, ఎలాగ దీన్ని తట్టుకొని బయటికి రావాలో ఒక ఆశతో ఉన్నారు. The rich nations, the poor nations, everybody is shaking. మరి ఇక్కడ పెద్దోడు లేదు చిన్నోడు అందరూ షేక్ అయిపోతున్నారు. As the prophet told us, the world is again falling apart. మరి దేవుని యొక్క ప్రవక్త అన్నాడు ప్రపంచం మొత్తం కూలిపోతున్న సమయంలో మనం ఉన్నామన్నాడు. So that's why God brings us to, he reveals his word to us. మరి ఆ కారణం చేత దేవుని యొక్క ప్రవక్త ఈ కాలంలో సత్యాన్ని బయలుపరచడం జరిగింది. To give us a foundation. మరి ఆయనే ఒక పునాదిగా మారి ఉన్నాడు. Even like in 1 Corinthians 3. మరి మొదటి కొరింథీ 3 లో Paul says, a wise master builder, I have laid the foundation that no other man can lay. మరి గమనించండి ఆయన అన్నాడు ఆయన నిర్మాణకుడై ఉండగానే ఒక పునాదిని వేస్తున్నాను, ఆ పునాది కాక ఇంక వేరే ఎవడు వేయడానికి వీలేదు అంటున్నాడు. He said, take heed how you build on this. మరి వారు మీకు తెలియజేస్తారు మీరు ఎటువంటి నిర్మాణంలో కట్టబడ్డారా, ఎటువంటి పునాది మీకు వేయబడిందో అని. Jesus said, upon this rock I will build my church and the gates of hell shall not prevail against it. యేసు అంటున్నాడు ఈ బండ మీద నేను నా సంఘము కట్టుదును అంటున్నాడు. There's political storms.
మరి రాజకీయమైన తుఫాన్లు వచ్చినప్పుడు, yes, religious storms, మరి మతపరమైన తుఫాన్లు వచ్చినప్పుడు, yes, economic storms, మరి ఆర్థిక పరమైన తుఫాన్లు వచ్చినప్పుడు, yes, storms of demon powers everywhere, మరి దయ్యపు శక్తులు వచ్చే తుఫాన్లు వచ్చినప్పుడు, you want to know you are established, amen, rooted and grounded upon the truth. మరి ఇలాంటి ఎన్ని రకాల తుఫాన్లు వచ్చినా నువ్వు ఏ సత్యం మీద నిలబడి ఉన్నావో నీకు తెలుసు కాబట్టి నువ్వు కదిలించబడవు. In the book of Proverbs, Solomon says the wise woman build a house on 7 pillars. మరి గమనించండి, సామెతల్లో ఒక మాట రాయబడి ఉంది, తెలివైన గృహిణి ఏం చేస్తుందంటే 7 pillars మీద ఆమె ఇల్లు కట్టుకుంటుందని రాసినది. The foolish woman plucked on her own house. మరి బుద్ధిలేన ఏం చేస్తా ఉన్న ఇల్లు పీక్కొని కూర్చుంటదంట. That's right. నిజమండి అది. So a wise woman, అయితే తెలివైన స్త్రీ, would be the bride today. మరి ఆ తెలివైన కన్నిక ఎవరో కాదు కానీ ఇప్పుడు ఉన్న వధువై ఉన్నది. Because she built a house on those 7 pillars. మరి గమనించండి, ఈ కాల వధువు అక్కడ ఉన్న 7 స్తంభాల మీద ఇల్లు కట్టుకున్నది. And look at the denomination. ఇప్పుడు మీరు మతశాఖను చూసినట్లయితే, what they building on? వారు దేని మీద కడుతున్నారు? క్రీడ్స్ అండ్ డాగ్మాస్ అండ్ ఫేబుల్స్ అండ్ సూపర్స్టిషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మరి మత విశ్వాసాల మీద, మూఢనమ్మకాల మీద, ఆచారాల మీద, సిద్ధాంతాల మీద, సంప్రదాయాల మీద వాళ్ళు కట్టుకుంటున్నారు. యు వాక్ ఇన్ టు ఎ ప్లేస్ లైక్ దిస్, యు వాచ్ ది యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్. మరి ఈ రకంగా వాళ్ళు అక్కడ లేరండి. బట్ ది యంగ్ లేడీస్ అండ్ ది యంగ్ మెన్, మరి ఎందుకు నేనంతా ఇక్కడ ఉన్నారు? ది క్లీన్ కట్, వారు పరిశుభ్రపరచబడి ఉన్నారు. అ స్ట్రేట్ లుక్. ఎందుకని మీరందరూ ఇక్కడ ఉన్నారంటే మీ దృష్టి వంకరలేదు, సరిగా స్ట్రైట్ గా ఉన్నది. యు గాట్ ఇన్ దిస్ డినామినేషన్స్ ఇస్ కైండ్ ఆఫ్ వైల్డ్ అండ్ క్రేజీ అండ్ మరి మర్సాక్ బ్రీడ్ అండ్ ఎవరీథింగ్ ఎల్స్. మరి మర్సాక్ వెళ్ళినప్పుడు అక్కడ హంగుల అరబాటలు ఎక్కువ ఉంటాయి కానీ వాక్యం తక్కువ ఉంటుంది. వై? ఎందుకని? బికాజ్ యు ఆర్ వాట్ యు ఈట్. ఎందుకని మీరు ఇవన్నీ చేస్తారంటే మీరు ఏం తింటున్నారో మీకు తెలుసు. యు డోంట్ ఈట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్. మీరు సరైన ఆహారం తిన్నప్పుడు, food is not just to stop hunger, adi kevalam mi aakal naapadandi mir tine aaharam. Food is to give health and strength. Mir tine aaharam meeku aarogyam istadi, balanni kuda istadi. Spiritual food in due season, mari rutuku saripada aatmi aaharam. Fresh food, mari taaja aaharam andadi. If somebody passed around one of these food places where all the leftovers people leave, they scrape it in a bag and they put it there, and in the night you see the vagrants come, they pick up the bag, they salvage a piece of bone with some meat, they salvage a couple of things, how you call it, naan, couple of pieces of naan and these things, and then you see they go now and they lay down on a bench and they try to eat that, and they're drinking some coke that remains in a coke can. That's not going to promote health. Praise the Lord. అయితే గమనించండి, కొన్ని చోట్ల మన హోటల్ మన భాష మనం మాట్లాడుకున్నాం. హోటల్లో రాత్రిపూట ఏం చేస్తారంటే మిగిలిపోతే కొన్ని ఆహార పదార్థాలు అమ్ముడవు, అవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు దాచిపెడతారు, దాచిపెట్టి బ్యాగుల్లో పెట్టారు, మంచిగా ప్యాకెట్లు చేస్తారు. చేసినప్పుడు రాత్రిపూట వాళ్ళు బెంచ్ మీద పెడుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మినప్పుడు వాళ్ళు కొనుక్కొని అవి తింటారన్నమాట. అది వదిలిపెట్టబడిన పాచి పెట్టబడిన ఆహారాన్ని వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని తినటం వల్ల వాళ్ళకి అది ఎంత మాత్రం మంచి ఆరోగ్యం తీసుకురాదు. But when your food is fresh every day, aithe mee yokka aaharam udayanga veediga unnappudu taajaga unnappudu, it gives you immunity, adi meelo roga nirodhaka shaktini penchutundandi. When virus and disease when they come in the body, it gives you a resistant power to resist the mee degiriki vyadhu baadalu vachu neelo unna paalu chusavi nee degiriki vachi paaripothayani. నిన్ను తాకవు, నీ లోపలికి రావు. యు సీ ఎ హెల్తీ చర్చ్, మీరు చూడండి అటువంటి సంఘం మీరై ఉన్నారు. యు సీ ఎ సాంక్టిఫైడ్ చర్చ్, మీరు బలమైన సంఘమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బికాజ్ ది హోలీ గోస్ విల్ నాట్ కమ్ టు అవర్ అన్క్లీన్ చర్చ్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అశుభ్రంగా ఉన్న సంఘంలోకి రాడండి. God is not going to give his children all kind of old scraps and leftovers to eat. మరి గమనించండి, ఏదో చిరిగిపోయినవి, పాడైపోయినవి, పాచిపెట్టిపోయినవి, పరికిరానివి, వ్యర్థమైనవి దేవుడు తీసుకొచ్చి మనకి ఎన్నడు ఇవ్వడు. God give them servants who will bring the fresh word. మరి దేవుడు కాపర్లకి తాజా వాక్యం తీసుకొచ్చేస్తా ఉంటాడు. He told Peter, feed my sheep, feed my lambs.
ఇప్పుడు గమనించండి, దేవుడు పేతురుతో ఒక మాట అన్నాడు, నా గొర్రెలకి నువ్వు పోషిస్తావా? He said, you love me, you said you love me, then feed my sheep and feed my lambs. ఇప్పుడు ఆయన ఒక మాట, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపు. God is interested in nourishing and strengthening his people. ఎందుకంటే దేవుడు ఎల్లవేళ తన యొక్క ప్రజల్ని, తన యొక్క సంఘమును బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. Because he know the kind of demon powers. ఎందుకంటే దేవుడికి తెలుసండి బయట ఎటువంటి దయ్యపు శక్తులు ఉన్నాయో. He know the kind of temptations in the world. మరి బయట లోకము ఎటువంటి రకాల, ఎన్ని రకాలుగా మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాయని తెలుసండి. Remember Samson? మరి సాంసన్ గురించి మీకు తెలుసు. Samson was supposed to be a Nazarite. మరి సామ్సన్ వాస్తవంగా ఒక నాజీరుగా ఉండవలసి ఉండదు. Separated unto God. మరి దేవుడి కొరకు అతను ప్రత్యేకపరచబడిన వాడు. But he live in careless. అయితే గమనించండి అతను ఎలా జీవిస్తాడో. Get down where the brothels are. మరి అతను ఎక్కడికి వెళ్ళాడంటే వేశ్య గృహాలకు వెళ్ళాడు. Get down among the prostitutes. మరి అతను వేశ్యల ఇంటికి వెళ్ళాడు ఏకంగా. Look where he ended up. మరి అతని జీవితం ఎక్కడ ముగించబడిందో చూడండి. Blind. గుడ్డివాడిగా. Broken. మరి కాళ్ళు విరగొట్టబడి. Spiritually stripped. మరి అతని ఎముక విరగొట్టబడి. Yet at one time. అయినప్పటికీ ఒకసారి. Stand with a jawbone. మరి చూడండి ఒకసారి ఒక దవడ ఎముకను పట్టుకొని వేల మంది దవడ ఎముకను చంపుకున్నాడు. Look at the church. మన సంఘం చూడండి. And they are Pentecost. ఆ పెంతికోస్తు దినము చూడండి. Powerful church. మరి పెంతికోస్తు దినము సంఘం అంతా శక్తితో నిండిపోయింది. Look and see what they call Christian church today. మరి పెంతికోస్తు దినమున సంఘము బలంతో ఊగిపోయి భాషలు మాట్లాడి అద్భుతములు ఆశ్చర్యం చేసిన ఆ సంఘము ఇప్పుడు బయట ఎలాగున్నాయి? Blind, wretched, naked, miserable and don't know it. మరి బయట వాళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి, ప్రకటన గ్రంథంలో మూడైతే ఎలా మనకు రాయబడింది, గుడ్డివారు, దిగంబరులు, దరిద్రులు. వాళ్ళు దిగంబరు మన గుర్తిరగక జనముద్దు చేసుకుంటే బయట తిరుగుతా ఉన్నారు. Look at Joseph. యోసేపును చూడండి. He had a Delilah too. మరి యోసేపు దగ్గర కూడా తెలియలా ఉన్నది. పోతీఫర్ వైఫ్, పోతీఫర్ భార్య అక్కడ తెలియలా, పట్టుకొని లాగుతా ఉన్నది. అండ్ జోసెఫ్ రిఫ్యూజ్. ఏ పోతల బాగున్నాడు యోసేపు, పోతల బాగున్నాడు. ఏ మన్ వై, ఎందుకని? హి స్టేడ్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. ఏ మన్ యోసేపు ఎందుకని పడిపోలేదంటే అతను దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. హి న్యూ హి వాస్ బోర్న్ ఫర్ పర్పస్. అతను ఒక ఉద్దేశం నిమిత్తము జన్మించబడి ఉన్నాడు. అతను ఎరుగున్నాడు. మరి అతను ఏమని ముందుకు తీసుకుని పోతున్నాడు? అతను ఎరుగున్నాడు. మరి అక్కడ ఇస్సాకును చూడండి. ఇష్మాయిల్ ఉన్నాడు పక్కనే. The two of them are sons of the same father. మరి ఒకే తండ్రి పుట్టిన ఇద్దరు సంతానం అక్కడ ఉన్నారు. But they come from different wombs. అయితే వారు వచ్చిన గర్భములు మాత్రం వేరు. తండ్రి అక్కడే. Ishmael come from an Egyptian womb. మరి ఇస్మాయిల్ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఐగుప్తు గర్భం నుంచి వచ్చినాడు. A born woman. మరి చూడండి వేరొక గర్భం నుంచి వచ్చాడు. She was not the married wife. అయితే గమనించండి, ఆమె దాసియే గాని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె కాదు. She was a concubine. అతను కేవలం ఒక క్షమించండి, ఇంట్లో పరిదేశ దాసి మాత్రమే. Sarah was the married wife. అయితే వాస్తవంగా అబ్రహాము భార్య ఎవరంటే సారా. Sarah was blood relation to Abraham. మరి అబ్రహాముకి కొరక సారా రక్త సంబంధి కూడా అండి. That's right. అది నిజమండి. Abraham and Sarah could produce Isaac. ఇప్పుడు వాస్తవంగా అబ్రహాము సారా కలిసి మాత్రమే ఇస్సాకు ఉత్పత్తి చేయవలసి ఉన్నది. But Abraham and Hagar. అయితే అబ్రహాము హాగర్ కలిసినప్పుడు produce Ishmael. మరి గమనించండి, వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఇస్మాయిల్ బయటకు వచ్చాడు. The Bible say he was a wild man. మరి బైబిల్ అంటే అతను ఎంతో మూర్ఖుడు అంటున్నది. Because he part Egyptian. మరి గమనించి ఇటు పక్కనేమో ఐగుప్తీయులు ఉన్నారు. And part Hebrew. మరి ఇటు పక్కనేమో హిబ్రూల సగం అతను, ఐగుప్తుల సగం, రెండు కలిసి పుట్టిన వాడు ఇస్మాయిల్. His hand was continually against his brothers. మరి అతని చెయ్యి ఎప్పుడు అతని సోదరులకు వ్యతిరేకంగానే ఉంటది. He was a rebel. అతను ఒక తీవ్రవాది, వ్యతిరేక స్వభావం వాడు. అతను ఒక యోధుడు. He is full of envy and jealousy. మరి అతను ఎల్లవేళలా కూడా ఇతరుల పట్ల ఒక అసూయ ద్వేషం కలిగి ఉంటాడు. He is 13 years older than Isaac. మరి ఇస్సాక్ కన్నా అతను 13 ఏళ్ళు పెద్దవాడు అండి. But he persecuted the little boy. మరి ఇస్సాక్ ఎంత ఉన్నాడు, ఇడేం ఎంత ఉన్నాడు, 13 ఏళ్ళోడు అప్పుడే పుట్టిన పిల్లవాడి హింస పెట్టి బాధ పెట్టి నానా చిత్రవద పెడతా ఉన్నాడు. See? గమనించారా? So when we look in the scripture, మనం లేఖనాలు గమనించినట్లయితే we see Hagar. అక్కడ హాగర్ని చూద్దాం. She can't bring forth the real promise. మరి వాగ్దానం చేయబడిన కుమారుని హాగర్ తీసుకురాలేదు. There is a church connected to Abraham.
మరి ఆ సంఘము అబ్రహాముతో అక్కడ కనెక్ట్ అవ్వలేదండి. బట్ గాడ్ సే క్యాస్ట్ అవుట్ ది బాండ్ వుమన్ అండ్ హర్ సన్. మరి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే దాసికి పుట్టిందా అని దాసి ఇద్దరు బయట పంపించన్నాడు. God don't want hybrid Christianity. ఎందుకంటే దేవుడు సంకర జాతి క్రైస్తవులు మెచ్చుకోడు. God want character. ఎందుకంటే దేవుడికి ఒక వ్యక్తిత్వం కావాలా. God don't want a person said that Christian and they're full of temper, full of rage, ready to persecute somebody. గమనించండి, దేవుడికి కోపంతో ఊగిపోయేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు క్రైస్తవుడిగా ఉండాలని కోరుకోడండి. అలాంటి వాడు కావాలని ఆశపడడు. That might be good for the heathen. Sorry, sir. That might be good for the heathen. అది చూడండి, అది విగ్రహారాధన చేసే వాళ్ళకి అది బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ religious extremists. అది చూడండి, మత ప్రవిష్టి చాలా బాగుంటుంది, బయట వారికి బాగానే ఉంటుంది. But God's children have got character. అయితే దేవుడి యొక్క పిల్లలకి ఏం కావాలంటే ఒక వ్యక్తిత్వం లోపల ఉంటుందండి. I'm showing you the sons. చూడండి, నేను కుమారుల గురించి మాట్లాడుతాను. What Samson was. చూడండి, Samson. What Joseph was. Samson ఏమయ్యాడు, యోసేపు ఏమయ్యాడు, ఇస్సాకు ఏమయ్యాడు చూడండి ఒకసారి. When you come from the right womb. సరైన గర్భం నుంచి వాళ్ళు రావాల్సి ఉన్నది. When you understand your calling. నీ యొక్క పిలుపును గ్రహించవలసి ఉన్నది. When you keep yourself in the way you understand the purpose God want to fulfill in your life. మరి దేవుని నీ యొక్క జీవితంలో ఏ ఒక ఉద్దేశం నెరవేర్చాలను వేరికి దాని ప్రకారం నడవాల్సి ఉన్నది. Isaac was a young boy. చూడండి, ఇస్సాకు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. Was obedient unto that. చూడండి, ఆయన తండ్రి పట్ల ఎంతో విజయత కలిగి ఉన్నాడు. God tell Abraham, go and offer your son as a sacrifice. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే అబ్రహాము నుంచి, అబ్రహామా నీ కుమారునికి బలిగా ఇవ్వన్నాడు. 3 days they travel. వాడు 3 దినములు ప్రయాణం చేశారు. And Abraham in tell him, అబ్రహాము ఇలాగన్నా, he is the sacrifice. అబ్రహాము ఎప్పుడు కూడా ఇస్సాకి నిన్నే బలి ఇవ్వబోతానని చెప్పలేదండి. When God talked to Abraham, అబ్రహాముతో ఏం చెప్పలేదు. He retaliated and said, what kind of God you are? You give me a son, you may kill him. చూడండి, అబ్రహాము దేవుడితో ఇలా వాదం దగ్గర, అసలు ఎలాంటి దేవుడు నా కొడుకుని చంపమంటావు అడగల. ఐ డోంట్ అండర్స్టాండ్ యు మ్యాన్. అసలు నువ్వెవడో నాకు అర్థం కావట్లేదు అని అబ్రహాము దేవుని అడగల. నేను ఎంతో ప్రేమించే నా కొడుకుని బలి ఇవ్వమని ఎందుకు అడుగుతాను చెప్పి దేవుడిని అబ్రహాము అడగల. అయితే అబ్రహాము గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే, బలి అర్పించే దినమున రోజు లేచేదానికన్నా ఇంకా పెందలాడు అబ్రహాము లేచారంట. ఇట్స్ ఏ క్లీవ్ ది వర్డ్. ఇప్పుడు అతను అంతా ఆ కట్టెలు రెడీ చేసుకున్నాడు. ఇట్స్ ఏ సాడల్ ది డొంకీ. మరి అతను అన్ని గాడిద మీద పెట్టాడు. హి గెట్ హిస్ బాయ్ ఎర్లీ. ఇప్పుడు చూడండి, అతను పొద్దున్నే పిల్లాడు పడుకున్న పైకి లేపాడు. ఆ జర్నీ ఉంది పల్లా అన్నాడు. అండ్ ది థర్డ్ డే ఇస్ ది మౌంటైన్. మరి 2 దినాలు ప్రయాణం చేసి 3 దినం కొండ మీద చేరారు. దట్ ఇస్ ది మౌంటైన్. అది అదే కొండ. అండ్ హి హాడ్ 2 యంగ్ మెన్ విత్ హిమ్. మరి అతను ఇద్దరు యవనస్తులు ఉన్నారు. అండ్ హి టెల్ దెం, హి సే, యు స్టే హియర్ విత్ ది డొంకీస్. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఇక్కడ మీరిద్దరు గాడిద, మీరు ఇక్కడే ఉండిపోండి అన్నాడు. దే డోంట్ ఈవెన్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. వారికి ఏం జరిగిందో తెలియదండి ఇప్పటికి. He said, Larna is going to worship and come back. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను నా కొడుకు పైకి వెళ్ళి బలి అర్పించి మళ్ళా తిరిగి వస్తాము. He take the wood and he put it on the boy. He said, Isaac, you carry the wood here. ఇప్పుడు గమనించండి, ఆ కట్టెలు తీసి ఐజాక్ చేతిలో పెట్టమని చేతుల మీద కట్టెపల్ల పెట్టాడు. And they are going. Isaac had the wood. ఇప్పుడు గమనించండి, ఆ కట్టెలు మొత్తం ఐజాక్ మోసుకుంటూ పైకి వెళ్తున్నాడు. Abraham of the knife and the fire. ఇప్పుడు అబ్రహాము దగ్గర మంట ఉన్నది, ఒక కత్తి ఉన్నది, రెండు పట్టుకుని పైకి వచ్చాడు. అండ్ దే ఆర్ గోయింగ్. వారితో నడుస్తూ ఉన్నారు. అండ్ దెన్ ఆల్ ఆఫ్ అ సడన్ అకస్మాత్తుగా ఐజాక్ సే డాడీ. అకస్మాత్తుగా ఇస్సాక్ అన్నాడు, డాడీ, హియర్ ఇస్ ది వుడ్ అండ్ ది ఫైర్. ఇక్కడ కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉన్నది, ఏదో తప్పిపోయినట్టుంది, కత్తి కూడా తెచ్చావు నువ్వు. వేర్ ఇస్ ది రామ్? ఎంత గొర్రె పిల్ల అక్క డాడీ అన్నాడు. ఓ మై గాడ్, వి ఫర్గెట్ ది రామ్ డాడీ. ఓ డాడీ, అబ్రహామా నువ్వు గొర్రె పిల్ల మర్చిపోయి వచ్చావు అన్నాడు. Died before they reached the mountain, you know. Gamlanchara konda meda tappadi mountain kanda meda raatanakanna munduga ange telusu. They were by a little rock maybe. Var bosa konda meda oka chinna raayi degiriki vacharu. He says, son, sit here. Alla kumara ikkada kuchcha nuvu. He says, son, kumara, we didn't forget no ram. Nu manu kavalani ikkadiki gorri pilla marchipoyacha anukunna gorri pilla marchipoyarala correct gaane vacham manu. Father and son talking. Ikkada tandri kumaru maatladukuntunnaru. Prophet father. Prophet, ఇప్పుడు తండ్రి ప్రవక్త అయి ఉన్నాడు. Talking to his son. మరి ప్రవక్త తన కుమారుతో మాట్లాడుతున్నాడు. This boy. ఈ పిల్లోడు. Came by supernatural power. మరి సహజాతీతమైన శక్తి ద్వారా పుట్టబడిన వాడు ఇస్సాకు. Abraham body was dead. Sarah body was dead. మరి అబ్రహాము శారా వృద్ధులైపోయిన తర్వాత వచ్చినవాడండి. He is sterile and she is barren. మరి చూడండి, ఆమెమో ఇతను వృద్ధులైపోయాడు, ఉత్పత్తి చేయలేడు, ఆమె గర్భసంచయం ఉడిగిపోయి ఉన్నది. They could have no children. వారు పిల్లలు పుట్టించలేరు. God turned them back young. మరి వారు తిరిగి దేవుడు యవనస్తులు అవ్వలేరు. మరి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, యవనస్తులుగా మాత్రం కుమారునికి అంటావు అన్నాడు.
వాగ్దాన పుత్రుడు. I bring you right on Mount Moriah. I have brought you on Mount Moriah. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళని మోరియా కొండ మీద తీసుకొచ్చున్నాడు. We behind some trees and we listen to the conversation. మరి గమనించండి, ఇదంతా మనం ఏం చేస్తామంటే ఆ కొండన కాలం చెట్టు పక్కన నుంచి మొత్తం మనం చూస్తున్నాం. We travel back in time. మనం ఇప్పుడు కాలానికి వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్నాం ఇప్పుడు. Yes, ఆ చెట్టు సందులో అబ్రహాం ఏం చేస్తానో చూస్తున్నాం మనం. And we hear the conversation between father and son. మనం ఎంత దగ్గరగా ఉన్నామంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు మనకి వినబడతాయి. And the father had the son on the rock. మరి ఇప్పుడు ఆ తండ్రి కుమారుని ఆ రాయి మీద కూర్చోబెట్టాడు. He said, we didn't forget no Ramson. ఏ కుమారుని ఒక సంగతి చెప్పాలి, మనం ఏ గొర్రె పిల్ల మర్చిపోలేదు. He said, what do you think my age is? నా వయసు ఎంత అనుకుంటున్నావు అని అడిగాడు. I look like a young man to you. నేనేమో ఎవనొస్తా అనుకుంటున్నావు అని కానీ కుమారుడిని తండ్రి అడుగుతున్నాడు. He said, son, I was 100 years old. నీకు ఇస్సాకు నీకు తెలుసా నా వయసు ఎప్పటికి 100? He says, the reason your mother didn't have no other children. ఇప్పుడు నేను మళ్ళా కుమారుడిని కలలేదు నీకు తెలుసు. Because she was a barren woman all her life. ఎందుకంటే సారా జీవితం మొత్తం కూడా గొడ్రాలుగానే బతికింది. He said, the reason Ishmael is my son. మరి ఎందుకని ఇస్మాయిల్ నా కొడుకు అయ్యాడు తెలుసా? Because God promised me. అయితే దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఆమె గొడ్రాలని కారణం చేత వేరే వాళ్ళ ఈ భూమి అంతా కూడా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి అంతా కూడా నాకు ఇచ్చాడు, తర్వాత నా సంతానానికి ఇచ్చున్నాడు. అయితే మీ యొక్క తల్లి నేను కూడా ఒక ఒప్పందానికి వచ్చున్నాము. మరి కుమారు లేకుండా ఈ విధంగా నేను చనిపోతానేమో అనుకున్నా. Maybe we can have the child with Hagar. మరి అందుకని ఈ యొక్క తల్లి ఏం చెప్పిందంటే నువ్వు హాగర్తో వెళ్ళిపోయా, వెళ్ళి ఆమెను కూడు, కుమారుడు పుడతాడు, కుమారుడు మనం పెంచుకుందాం. అయితే అది వాగ్దానం కానే కాదండి. It's just we misunderstood what God had in his mind. మరి దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల బయటకు వచ్చిన వాడే ఇష్మాయిల్. అంతేగాని దేవుడు వాగ్దానం కాదు అది. We needed revelation. మనకి సరైన ప్రత్యక్షత కావాలండి. We sincere. మనం ఒక యథార్థంగా serving God. దేవుణ్ణి ఆరాధించొచ్చు. We thought Ishmael was the promise. మరి మనం కూడా అనొచ్చు ఒకసారి ఏ మాత్రం అర్థం చేసుకోలేకపోతే వాక్యాన్ని, ఇష్మాయిల్ కూడా వాగ్దాన పుత్రుడు అనొచ్చు. But that was a false interpretation we get influenced by. మరి గమనించండి అదేంటంటే తప్పుగా తర్జుమా చేయటం, వేరొకరొక ప్రభావం మన మీద ఉండటం అవుతుంది. He said, because my name used to be Abraham. ఆయన కొడుకుతాంటాడు, వాస్తవంగా నా పేరు అబ్రహాము కాదు, నా పేరు అబ్రాము. And your mother name used to be Sarai. మరి ఇప్పుడు మిమ్మల్ని మేము సారా అని పిలుస్తున్నాం, ఇంతకుముందు ఆమె పేరు సారాయి. He said, well, before you come, God changed our names. Nu puttadanikanna munduga devudu maa iddaru perlu isadu. The Abraham and Sarah. Devudu emo nannu Abraham an chesadu, aamenemo Sarah chesadu. He said, God changed our body. Mari devudu maaku perlu marchadu, tarava shariralu marchadu. To have you. Appudu nu maa kaligi unnavu. And God give us your name before you was born. Nu puttadanikanna mundugane neeku em peru pettali devudu munde cheppadu. Now the boys understanding all of this now. Mari aa raati meda kuchinaapudu devudu Abraham thanni maatlaavini cheppichinaapudu aa kumaru mottu artham chesukunnadu. He says, so daddy, what does have to do with going to here? Mari ippudu ikkadiki edugu cheyalo konadu inga deen champalukuntunnam. He says, son, I believe God is testing me. ఇప్పుడు కుమార్తె అంటున్నాడు, కుమారా తండ్రి నన్ను పరీక్షించాలనుకుంటున్నాడు, అందుకని ఇక్కడ నేను తెచ్చాను నిన్ను అన్న. He's because we as human beings many times we say we love God and you know we want to serve God, and when God asks us something hard we find then that we put up resistance and we have reservation. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని అంటే నాకు ఇష్టం అంటాం, దేవుని నేను ఆరాధిస్తాను అంటాం, దేవునికి సేవ చేస్తాను అని చెప్పుకుంటాం. అయితే కొద్ది కష్టంగా దేవుడు ఏదైనా మనం చేయమన్నప్పుడు మాత్రం దేవుడి నుంచి దూరంగా వెళ్తాము, పక్కకి వెళ్ళిపోతాము. బే ఈ దేవుడితో నాకు వీలవ్వదండి, నాకు కుదరదండి, నాకు కష్టం అని చెప్పి ఉన్నాయి మొత్తం బయట చెప్తాం. మరి ఇప్పుడు మనం మానవులుగా ఉండే అనుకుంటాం అంటే దేవుడే మన కొరకు అన్ని మంచియే చేస్తాడు అనుకుంటా ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ us, we will do certain things for God, not everything for God. మరి చూడండి దేవుడు అన్ని చేయమంటలా కొన్నిటిని చేయమన్నప్పుడు అవి చేయవలసి ఉన్నది. God don't reproach us, but we just reproach God. మరి చూడండి దేవుడు మన కొరకు నిందను భరించాడు, మనము దేవుడి కొరకు నిందను భరించవలసి ఉన్నది. We have all kind of questions. So why God want this? So why now? So why not somebody else? Look at this sinner here. Look how they're getting blessed. Look at me suffering. Why God is doing this? మరి కొన్నిసార్లు మనం ఏమంటామంటే వాడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఆడు బాగున్నాడు, ఆ పాపి కూడా మంచిగా ఉన్నాడు, బాగున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, మేడ కట్టుకున్నాడు, వాడికి ఆస్తి బాగుంది, అంతా బాగా జరుగుతుంది, నేను వర్తమానం నాకెందుకు ఎలాగో కొంతమంది బాధపడతా ఉంటారు. ఇది వాళ్ళ గురించి అండి ఇది. He says, son, God wants us to be just like him.
మరి దేవుడు ఏంటి కుమార్తె అంటున్నాడు, ఇగో నీకు చెప్తున్నా ఒక మాట ఇస్తాకు, దేవుడు ఎలాగున్నాడో మనల్ని అలాగ ఉండమంటున్నాడు. The same way you are my son. నేను నువ్వు నా కుమారుడు ఎలాగో, and you just like me. నీలా నువ్వు నాలాగే ఉంటావు. Well, we are God's children. అయితే ఇప్పుడు చూడు, నువ్వు నాలాగే ఎలాగే ఉన్నావో, మనము దేవుడు కుమారులై ఉన్నాము, మనం ఆయన వల్ల ఉండవలసి ఉన్నది. He said, you understand me, son? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు కుమారుడా? He said, yes, daddy. అన్నాడు, yes, daddy, అర్థం చేసుకున్నా. He says, son, kumada, God told me. దేవుడు నాకు చెప్పాడు. In you, నీవే. In Isaac, thy seed shall be called. God give me a promise. In Isaac, thy seed shall be called. ఆ గమనించండి, ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, కుమారుడు ఒక మాచిను, ఇస్సాకు యొక్క సంతానంలో నుంచి అనేక మంది రాజులు బయటకు వస్తారు, వారి యొక్క ఇస్సాకు సంతానము అనేక దేశములు ఏళ్తారని చెప్పున్నాడు. And son, you ain't married yet. అయితే ఇప్పుడు ఏంటాడు కుమారుడు, ఇంకా నీకు పెళ్లి కాల, కుమారులు ఎక్కడి నుంచి వస్తారు? To have this seed. మరి కుమారులు నీకు రాలేదు, పెళ్లి కాలేదు, అందుకని ఇదంతా జరగదేమో. గమనించండి, దేవుడు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే దేవుడి దగ్గర అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. అసాధ్యమైన వాటిలో కొన్ని ఏంటంటే దేవుడు అబద్ధము చెప్పడు. Because you see, God word is creative. ఎందుకంటే దేవుని నోట్లోంచి ఏదైనా ఒక మాట వచ్చిందంటే అది పలకబడితే కలగబడుతుంది. As long as God says something come out God mouth, it must happen. దేవుని నోట్లోంచి ఏదైనా వచ్చిందంటే అది జరగాలి, తప్పితే తిరిగి వెనకపోదు. Amen. It's in the scripture say, God word will not return unto him void, but it shall accomplish the purpose unto which it is sent. మరి గమనించండి, దేవుడు ఏదన్నా ఆ నోట్ నుంచి ఒక మాట కానీ బయటకు వచ్చిందంటే ఆ మాట ఎవరి నిమిత్తం పలకబడిందో, ఎందు నిమిత్తం పలకబడిందో, అది ఖచ్చితంగా కలగవలసి ఉన్నది, జరగవలసి ఉన్నది. సో వెన్ గాడ్ సేస్ సంథింగ్, వెన్ ఇట్ ఇన్ జడ్జ్మెంట్ ఆర్ రిడెంప్షన్, ఇట్ మస్ట్ హ్యాపెన్. దేవుడి నోట్లోంచి ఏదైనా కానీ వచ్చినట్లయితే అది తీర్పైన కావచ్చు, విమోచన కావచ్చు, ఆ నోట్ నుంచి బయటకు వచ్చిందంటే జరగాల్సిందే. You get no trouble when God tell you that? Kumar annadu, nana neeto devudu ala cheppinappudu neeke samasya anipinchaleda? He says, son, when God called me years ago, devudu ok sari nannu pilchadu, nu da ratho ra annadu, nenu vastha pada anna ante. I left my family, I left my country. Nenu naa kutumbanu odilipetta, naa deshanu odilipetta. I went out not knowing where I was going. Asalu nenu ekkadiki velthanu teliyakunda enaka vellipoya nenu. God bring me to a land. ఇగో దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చున్నాడు. He said, a man come down from heaven one day. మరొక దినము దేవుడు ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చున్నాడు. ఇప్పుడు ఆకాశం వచ్చిన మనిషి ఉన్నాడు, ఆయన పేరు మెల్కీసెదెక్. That same God. అదే దేవుడు. Who called me out. అదే దేవుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి పిలిచినాడు. I used to see the light and hear the voice, but then one day I saw the man step out. మరి ఒక దినము నేను వెలుగులో ఆయన కలిసాను, ఒక దినము స్వరంలో కలిసాను, అయితే ఒకసారి నేను యుద్ధం చేసి తిరిగి వస్తావు అంటే ఆయన మనిషి లోపల కలుసుకున్నాను. He said, come to me some other time. Ibrahim oksari laga annadu, oksari adiki ra annadu. Before, when I was old and could have no children, appudaike kumar leru, inka musli vadigane unnadu. And I could see Isaac, his eyes open. Aa maar cheptha unnapudu nenu gamanisagalnu, Isaac kallu peddaga ila undi. Boy sitting in awe. Mari aa pillavadu akkada kurchoni chustha unnadu. He's hearing this conversation, what his father is saying. Mari tandri cheppedi mottham kumar akkada intha unnadu, jagrattaga alochistunnadu. And as his father talk about this God, మరి అక్కడ కుమారుని ఆ బండ మీద కూర్చోబెట్టి తండ్రి దేవుని గురించి మాట్లాడుతా ఉన్నాడు. He said, daddy, not to interrupt you, but you're talking like you and him is friends, close friends. Amen. ఇప్పుడు ఇస్సాకు అన్నాడంట, డాడీ నేను మధ్యలో ఆపుతా అనుకోలేదు, అనుకోవద్దు, ఒక మాట చెప్తాను, నువ్వు అసలు దేవుడు నువ్వు పెద్ద ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాం కుమారుడు అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, దేవుడు అని ఒకసారి నా స్నేహితుడు అన్నాడు. నా స్నేహితుడు అబ్రహాం అన్నాడు. Hey, he says, son, I feel something like Adam. ఇప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, నాన్న నువ్వు చెప్తుండే అసలు ఆదాము నేనేమో అనిపిస్తుంది అన్నాడు. God used to come down and talk with Adam. ఇప్పుడు దేవుడు కిందకి దిగి వచ్చి ఆదాముతో రోజు ఎలాగ మాట్లాడతాడు, ఇప్పుడు నాకు అలాగ ఉంది అంటున్నాడు. And he's come down to me too. మరి నా దగ్గరికి కూడా ఆయన అలాగే వచ్చాడు, అబ్రహాం చెప్తున్నాడు, నాతో మాట్లాడేవాడు ఆయన. And he called me a son. ఇప్పుడు ఆయన నన్ను కుమారుడు అనిపించాడు. And he gave me part of his own name. మరి ఆయనలో ఒక భాగం నాకు ఇచ్చున్నాడు, ఆయన పేరులో ఒక భాగం నాకు ఇచ్చాడు. He changed my body. నా శరీరాన్ని ఆయన మార్చాడు. He restored my youth. ఇప్పుడు చూడు, నన్ను యవ్వనస్తునిగా ఆయన మార్చేశాడు. And he tell me I was going to have you. ఆయన నాకు నువ్వు రావడానికన్నా ముందుగానే నువ్వు ఇస్సాకును కలిగి ఉంటావని చెప్పాడు. Tell me what time you're
going to be born. నువ్వు రావడానికన్నా బన్ని పుట్టడానికన్నా ముందుగానే ఆ సంగతి చెప్పాడు. And just as he tell me everything it has happened. ఆయనతో ఏమి చెప్పాడో ఒక్క అచ్చు తప్పు పళ్ళు పోకుండా అలాగే జరిగాయి. So son, I am just obeying him. కుమారుడా, నేను చేసింది ఒకటే పని, ఆయన మాటకి లోబడటం. And the boy said, daddy, I understand what you're saying. ఇప్పుడు అన్నాడు, నాన్న ఇప్పుడు నాకు అర్థమైంది ఏం చెప్తున్నావో. Daddy, I would like to obey you the way you obey God. Amen. ఇప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నాన్న నువ్వు దేవుడికి ఎలా లోబడ్డావో నేను నీకు ఎలాగ లోబడతాను అంటున్నాడు. We behind the bushes and we listening. మనం ఇంకా పొదలో దాకా చూస్తున్నామా? పొదలలో ఉన్నారా? And they hug each other. వాళ్ళిద్దరు ఒకరినొకరు కౌగులించుకున్నారు. Abraham gets so emotional. Isaac is emotional. They're crying. వారిద్దరు ఎంతో కొంచెం ఉద్రేకానికి గురయ్యారు. ఒకళ్ళు ఒకళ్ళు తీసుకుని ఏడుస్తా ఉన్నారు. And then I hear Isaac is saying. ఇప్పుడు ఐసాక్ ఇలా అంటున్నాడు. He saying, Dad, nobody take my life. నాన్న ఎవడంటే ఆడు వచ్చి నా జీవితం తీసుకుపోతే ఊరుకోను. I need of my life. ఇదిగో నా జీవితం ఏంటో నాకు తెలుసు. He said, what shall I say, daddy? నేనేం చెప్పగలను నాన్న? Save me from this hour. దీని నుంచి నన్ను కాపాడమని అడగనా? For this cause I come unto this hour. నేను ఈ గడి కొరకు వచ్చాను నాన్న అంటున్నాడు. Hallelujah! Really? ఆ గడి ఏంటో ఇస్సాకు గుర్తుపట్టాడు. He said, dad, not my will, but thy will be done. ఇప్పుడు ఇస్సాకు అన్నాడు, నాన్న నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. Hallelujah! Really? Because he was a type of Jesus. Endukante Isaaku Yesu ki sadhyamai unnadu. Hallelujah. He said, dad, I am ready to drink this bitter cup. Ippudu akkada chudandi, Yesu Gethsemane thotla kurchi prarthana chesta, idigo ee chedune taada siddhanga unnanu annadu. And Abraham told him. Abraham antunnadu. He says, son, kumada, you have no children yet. నువ్వు ఇంకా కుమారుని కలిగి ఉండలేదు. And when he tell me, ఆయన అది చెప్పినప్పుడు, this nation he promised me, ఇప్పుడు ఈ దేశం గురించి ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. It will come, the seed will start through Isaac. ఇస్సాకు ద్వారా వచ్చే సంతానమే రాజ్యం మొత్తం ఏళ్తే నాకు వాగ్దానం ఇచ్చాడు ఆయన. Because Abraham, he had Ishmael. ఇప్పుడు అబ్రహాముకి ఇస్మాయిల్ ఉన్నాడు. With Hagar. హాగర్తో ఇస్మాయిల్ ఉన్నాడు. Isaac with Sarah. సారాతోనేమో ఇస్సాకు ఉన్నాడు. And he had seven sons with Keturah. మరి కెతురాతో ఇద్దరు కాక ఇంకో ఏడుగురు కుమారులు ఉన్నారు. But God said, my covenant shall be with Isaac. మరి దేవుడు ఇస్మాయిల్ తో గాని లేదంటే ఇటు పక్కన ఏడుగురు కుమారుతో గాని నిబంధన చేయలేదు, కానీ నీకు శారాకు పుట్టిన ఇస్సాకుతో మాత్రమే నిబంధన చేస్తాను. నిబంధన ఒక్కడితోనే, ఒక్కడి ఇస్సాకే. In Isaac shall thy seed be called. గమనించండి, ఇస్సాకు సంతానమే దీని మొత్తము స్వతంత్రించుకుంటది. Can you hear? You hear what Isaac just said? ఇప్పుడు ఐజాక్ ఏం చెప్తా మీరు అన్నారు అక్కడ? ఎంతమంది కనబడింది? I just hear what Isaac said. ఇప్పుడు గమనించండి, ఐజాక్ ఏం చెప్పాడు మీరు అందరూ విన్నారా? మీరు పొదల్లో ఉన్నారా? Isaac said, dad, if so, what, so I see where you're coming from. I see a thought. ఇస్సాకు అంటున్నాడు, నానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకేం చెప్పాడు నాకు అర్థమైనది. If he kill me here on the mountain, we'll have to raise him back up. ఒకవేళ ఆయన కానీ నీ కొండ మీద చంపితే, నువ్వు చెప్పింది మొత్తం నిజమైతే, దేవుడు చెప్పింది కరెక్ట్ అయితే, ఆయన మళ్ళా నన్ను తిరిగి పైకి లేపాలి. ఇప్పుడు అబ్రహం చెప్తున్నాడు, రిమెంబర్ ది వర్డ్స్ ఐ టోల్డ్ యు టు యంగ్ మ్యాన్. అబ్రహం కుమారుడు, కుమారుడు కింద గాడి దగ్గర ఉన్న వాళ్ళు వదిలిపెట్టాడు ఏం చెప్పాను గుర్తున్నదా నీకు? నేను ఇస్సాకు పైకెళ్ళి బలి అర్పించి మళ్ళా నేను ఇద్దరు కలిసి కిందకి దిగి వస్తామని చెప్పున్నాడు. థాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలు. హి సేడ్, డాడ్, ఐ వాంట్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ ఫేత్ జస్ట్ లైక్ యు. ఇప్పుడు ఇస్సాక అన్నాడు, నాన్న నీకు ఆయన మీద ఎలాంటి విశ్వాసం అయితే ఉండదో నాకు అలాంటి విశ్వాసమే ఆయన గురించి కావాలి. హల్లెలూయా. Holy dad, you think I and God will be friends like you and him? ఇప్పుడు ఇస్సాకు లాగా నాన్న నేను కూడా నీవు దేవుడు ఎలాగైతే స్నేహితులై ఉన్నారు నేను ఆయన కూడా స్నేహితులు అవ్వచ్చా? అవ్వచ్చా? He said, Isaac, you are more his son than my son. Amen. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు,
అసలు ఇస్సాకు నీకు సంగతి తెలుసా, నువ్వు నాకన్నా కానీ దేవుడికి ఎంతో ముఖ్యమైన వాడు, నువ్వు నాకన్నా అంత దగ్గరగా ఉన్నాడు దేవుడికి అంటున్నాడు. So we see. మేము అంతా చూసాము. God bless us. ఇదంతా మనం అక్కడి నుంచి గమనిస్తాం. He gives us the promise. ఆయన వాగ్దానం ఇచ్చాడు. And then he tests you on the promise. మరి ఆయన వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం మీద నిలబడి ఉన్నావా లేదా అని పరీక్షిస్తాడు. And when the testing time comes, మరి ఎప్పుడైతే ఆ పరీక్ష సమయం వచ్చిందో, people fall apart. మరి చాలా మంది ప్రజలు అక్కడ నిరసించిపోతారు, జారిపోతారు, పడిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. But when you listen to word close, మరి నిజంగా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని దగ్గర నుంచి గాని విన్నట్లయితే, and you listen how God say things, మరి దేవుడు ఎలాగ చెప్పాడో నువ్వు అలాగే దాన్ని వినవలసి ఉన్నది. Test you and try you. మరి చూడండి, ఆయన ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్ష కూడా రావాల్సి ఉన్నది. And that's why Peter says, think it not strange. మరి గమనించిన ఆ కారణం చేత పేతురు అంటాడు, మీరు వింతగా ఆలోచించొద్దు, కొత్తగా ఆలోచించొద్దు. Concerning the fiery trial. మరి నీ యొక్క సమస్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య గుండా నువ్వు వెళ్ళంటున్నాడు. I'll do some strange thing happening. మరి ఏదో వింతగా జరుగుతుందని అనుకోవద్దు, దేవుడు ఎలా నిర్ణయించా అలాగే జరుగుతుంది. All those things are written for our examples. మరి గమనించండి, బైబిల్లో ముందుగా రాయబడిన మొత్తం అవన్నీ ఏంటంటే మన నిమిత్తం రాయబడిన ఒక ఉదాహరణలు, ఉపమానాలు ఉన్నాయి. Because he's the same yesterday and today and forever. ఎందుకంటే ఆయన నిన్న నేడు యాకరితిగా ఉన్న దేవుడు అయి ఉన్నాడు. So he will try us and prove us. మరి గమనించండి, ఆయన మనకు కూడా సమలిస్తాడు, శోధనలిస్తాడు, ఎందుకంటే మనం వాగ్దానం నిలబడి ఉన్నామా లేదా అని పరీక్షించడానికి. Proving his word. మరి దేవుని యొక్క ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు, ఆయన యొక్క వాక్యము నిరూపించుట. It is not just knowledge. అది కేవలం జ్ఞానం నిమిత్తం కాదు. When God revealed the word to you. దేవుని యొక్క వాక్యము నీ కొరకు బయలుపరచబడింది. And you see the revelation of the word. మరి దేవుని యొక్క వాక్యము ఉన్న ప్రత్యక్షతను గమనించినప్పుడు, then he has test after the test that word in you. మరి గమనించండి, దేవుని యొక్క ప్రత్యక్షతను గమనించిన తర్వాత శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన ఎగిరికి వస్తాయి. To show you the power of what living by the word is. మరి దేవుని యొక్క వాక్యము నీలో ఎంతగా జీవిస్తుందో ఆ యొక్క శక్తి నిరూపిస్తాను. యుద్ధకి శ్రమలు వస్తాయండి. God tests his word in us. మరి మనలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. Proving his word. మరి ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని నిరూపిస్తూ ఉంటాడు. By believers. మరి ఆయన వాక్యాన్ని ఎలాగా నిరూపించుకుంటాడంటే ఆయన ఒక విశ్వాసుల ద్వారా నిరూపించుకుంటాడు. మరి ఆయన గమనించే ఈ రకాల ప్రవక్త మూడు రకాల విశ్వాసుల గురించి మాట్లాడు. చూడండి, వాళ్ళిద్దరి ద్వారా దేవుడు వాక్యాన్ని నిరూపించలేడు. That's people in the carnal realm and the religious realm. మరి కొంతమంది ఏమో వారు మానవ సంబంధమైన ఆలోచన కూరుకుపోయి ఉంటారు, కొంతమంది ఏమో మత సంబంధమైన ఆలోచనలో పాదాలు కూరుకుపోయి ఉంటాయి. But true believers. అయితే నిజమైన విశ్వాసి, we will be tested and try. మరి నిజమైన విశ్వాసి శ్రమల ద్వారా, శోధన ద్వారా పరీక్షించబడటానికి వస్తాడు. But true believers know. అయితే నిజమైన విశ్వాసి కో సంగతి తెలుసండి. All things work together for good. మరి సమస్తము మేలుకొడి, సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయని నిజమైన విశ్వాసికి తెలుసు. So here was the same God. అదే దేవుడు ఈ దినం ఇక్కడ ఉన్నాడు. Abraham and Isaac. మరి ఇస్సాకు అబ్రహాము దగ్గర ఉన్న దేవుడు. Isaac and Jacob. మరి చూడండి, ఇక్కడ యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. And Esau. మరి చూడండి, అబ్రహాము దగ్గర ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి మిగిలిన యోసేపు వచ్చాడు. మరి చూడండి, వాళ్ళందరిలోకి దేవుడు యాకోబు ఎంచుకున్నాడు. Out of Jacob came 12 sons. మరి యాకోబు నుంచి దేవుడు 12 మంది సంతానం తెచ్చాడు. Out of the 12 sons came 12 tribes. మరి చూడండి, ఆ 12 మంది సంతానం నుంచి 12 గోత్రాలు వచ్చాయి. To fulfill the prophecy, I will make of you a great nation. మరి నిన్ను పెద్ద రాజ్యంగా చేస్తాను, అనేక రాజ్యాలకు నీలోంచి వచ్చే కుమారులు రాజులు అవుతారని చెప్పున్నాడు కదా, ఆ వాగ్దానము యాకోబు కుమారుల నుంచి దేవుడు నిజం చేస్తున్నాడు. And God told Abraham. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పున్నాడు? Into a strange land. మరి చూడండి, నిన్ను ఎన్న ఏ ఒక్క చోట నువ్వు ఎవరో ఎరగని ప్రాంతానికి తీసుకెళ్తా అన్నాడు. Treat them evil for 400 years. 400 సంవత్సరాలు వాళ్ళని బానిసత్వంలో ఉంచున్నాడు. But I will deliver them. అయితే 400 సంవత్సరాలు బానిసత్వం అయిపోయిన తర్వాత నేనే మళ్ళా వాళ్ళని విమోచించి బయట తీసుకుపోతాను. And in the book of Exodus. నిర్గమకాండ పుస్తకములో. God come down in the mountain. మళ్ళా ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు కొండ మీద దిగి వచ్చున్నాడు. And say, I remember my promise. నేను అబ్రహాముకి ఏ వాగ్దానం చేస్తున్నానో అది జ్ఞాపకం చేసుకొని కొండ మీదకి దిగి వచ్చాను అంటున్నాడు ఆయన. He said, I hear the cries of my people. నా యొక్క ప్రజల మొర నేను విన్నాను.
I see the affliction of my people. వారు శ్రమ పట్టము బాధ పెట్టము హింసకు రావటము నేను చూశాను. I hear the groanings of my people. వారు మూలుగుతానే నేను వింటున్నాను. And I come down. ఆ కాలం చేత కిందకి దిగి వచ్చాను. Go and deliver my people. మోషేయని వెళ్ళిన అపజలు బయటికిరా. Back on this mountain. వారు తీరికి తీసుకొని ఈ కొండ దగ్గర తే అంటున్నాను. Hallelujah. హరి Then God called his prophet up in the mountain. ఆకాలం చేతే ప్రవక్త అయిన మోషేని కొండ మీద పైకి తీసుకొచ్చి మేఘంలో తీసుకొచ్చి పెట్టాడు. Hallelujah. హరి And begin to reveal to him. నేను దాన్ని ఆయనకి చెప్పడం ప్రారంభించాను. Give him the word. వాక్యాన్ని ఇవ్వు. Now go and teach my people. ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన మోషేకి వాక్యం మొత్తం తెలియజేసి బయలుపరిచి నా ప్రజలకు వెళ్ళి బోధించుకో. So I can come down. అందుకని కిందకి వచ్చాను. Dwell among my people. నేను వారి కిందకి వచ్చి వారి మధ్యలో జీవించాలని కోరుకుంటున్నానని వారికి తెలియజేయి. And so God has a people in this hour. మరి ఆ కారణం చేత ఈ గడిలో కూడా దేవుడు కొంతమంది ప్రజలను కలిగి ఉన్నాడు. Prophet. మరి ప్రవక్త. Pillar of fire. అగ్నిస్తంభము. Pillar of cloud. మరి మేఘస్తంభము. Mountain called Sunset Mountain. మరి ఆ సన్సెట్ పర్వతము. David the prophet there. మరి దేవుడు ప్రవక్త పైకి ప్రయాణం చేశాడు. Came back with the word. కిందకి వాక్యం తీసుకొచ్చాడు. To the people who he called out to the system. మరి ఈ కాలం నిమిత్తం ఎవరైతే ప్రజలు బయటికి పిలవబడ్డారో వారి కొరకు వాక్యం తీసుకొచ్చాడు. And God is coming down. ఇప్పుడు ఆ కాలం చేత దేవుడు కిందకి దిగి వచ్చాడు. I will dwell in them. మరి ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, I will walk in them. నేను వారితో నడుస్తాను, నేను వారిలో ఉంటాను, వారితో పాటు ఉంటాను, నా యొక్క వాక్యాన్ని వారిలో స్థాపిస్తాను అంటున్నాడు. God has not changed his mind about his word. మరి దేవుడు ఎన్నడూ తన మనసు మార్చుకోడు. Even this service. ఇప్పుడు ఆయన వస్తాడంటే వస్తాడు, ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు. దేవుడు నాకున్నాడు, దేవుడు మీతో పాటు వాక్యం నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన చేతుల పైకి లోపడుతుమే, దేవుని యొక్క వాక్యాన్ని లోపడుతుమే. ఇన్ ఒబీడియన్స్ obedient ga undandi to the will of God. Devunaka chittaiki lobadandi. Lechi nilabadama. Hallelujah. Thank you Lord. Devaniki vandanalu. God in the house. Devaniki mahima. Thank you Jesus. Yesu vandanalu. Holy praise his mighty name. Oh prabhu ani yokka pasarita batti vandanalu. Can you see the picture? Aa drishyamanta meeru chusara? Can you see God's plan? దేవుడొక్క ప్రణాళిక ఏంటో గమనించారా? Do you realize you are part of the plan? మీరు గమనించారా ఆయన యొక్క ప్రణాళికలో మీరు ఒక భాగమై ఉన్నారని? The prime minister. అక్కడ ఉన్న వాక్తానము. I don't think he's part of the plan. చూడండి ఇస్మాయిల్ దానిలో ప్లాన్ లో లేడండి. ఉన్నాడా? But God. అయితే దేవుడు. Reveal things to you. దేవుడు తనలో ఉన్న సమస్తాన్ని నీలో నీకు బయలుపరిచాడు. ఆయన యొక్క వాగ్దానాన్ని బయలుపరుచుకున్నాడు. God give you a leader. దేవుడు మీకు ఒక నాయకుడు ఇచ్చాడు. Among you a shepherd. చూడండి ఆయన మీకు ఒక కాపరిగా ఒక నాయకుడిగా దేవుడు మీకు సేమ్ మెసేజ్ అదే వర్తమానము ఇస్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ టు హిమ్. చూడండి అదే వర్తమానము కొండ మీద వర్తమానము వచ్చింది. That met Moses. అది మోషేకి వచ్చిన వాక్యం. That commissioned Moses. మోషేకి వచ్చిన వాక్యం. It was Christ. అది మోషేకి వచ్చిన వాక్యం మోషేది కాదు, క్రీస్తు నిమిత్తమైన వాక్యం. Hallelujah. That led him to start this church. మరి ఆ కాలం చేతే ఈ నొరుదిలో పెట్టిన వాక్యం చేత సాగే ప్రారంభించాడు. A sheep. ఆయన యొక్క గొర్రెలు. And this is a paradox. మరి గమనించండి ఈ అంతా పెద్ద వింత. నమ్మలేం విషయము. Speaking these things to you. దేవుని యొక్క కార్యములు పలుకుతున్నాడు. That you can understand. అది గమనించారా? Glory be to God in the highest. దేవుని నామానికి మహిమ. Oh, thank you Lord. ప్రభువానికి వందనాలు. Blessed be his wonderful name. దేవుని యొక్క నామము మన మధ్య మహిమపరచబడును గాక. My. Glory. Glory be to God in the highest. మహిమ. థాంక్ యూ జీసస్. ఘనత. థాంక్ యూ లార్డ్. ప్రభువాము. ఓ గ్రేట్ గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు కచ్చందనే గాక. ఫాదర్ వి ప్రైజ్ యు. వి గివ్ యు గ్లోరీ. వి గివ్ యు ఆనర్.
He gives you thanks. Nike mahima. Nike ganata. Nike prabhavo. Among the sinful people. Nike kutagata. You tender in this place like this. Prabha. Ye machalamo. Ye kondam ek dikho chavo. Ye chanda gudalo ek dikho chanavo. We adore you. We thank you, Lord. Prabha nike vandanalo. Hallelujah. Hallelujah. Hallelujah, Jesus. Amen. Thank you, Lord. Thank you, Lord. ప్రభువానికి వందనాలు. థాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు. లెట్ జస్ట్ బో అవర్ హార్ట్స్ టు ప్రే. మన హృదయాలు తలలు ఉంచుదాం ప్రార్థన నిమిత్తం. లెట్స్ బిలీవ్ హిమ్. కేవలం నమ్మండి. నౌ దట్ వి అండర్స్టాండ్ బెటర్. మేము జాగ్రత్తగా నీ వాక్యాన్ని గ్రహించడానికి మా సహాయం చేయండి. నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. లైక్ ది లిటిల్ బాయ్. ఆ చిన్న పిల్లవాడు. హు బిగిన్ టు లుక్ ఇంటు దట్ మిర్రర్. ఆ చిన్న పిల్లవాడు. అతనిలోకి చూస్తున్నట్టుగా. He wanted to see himself. ఆ పిల్లవాడు తన తన అద్దంలో చూసుకోవాలని కోరుకున్నాడు. And that mirror is the word. మరి ఆ అద్దం ఏదో కాదు వాక్యమై ఉన్నది. And as you look in the word. ఇప్పుడు అతను వాక్యంలోకి చూసుకుంటున్నాడు. You see the mountain. ఇప్పుడు ఒక పెద్ద పర్వతం చూశాడు. You see the prophet. అక్కడ ఒక ప్రవక్తను చూశాడు. You see the cloud. ఆయన ఒక మేఘం కూడా చూశాడు వాక్యంలో. But now you see you. ఇప్పుడు అతను అతన్ని తనను తాను చూసుకుంటున్నాడు. You are one of those. నువ్వు చూడని అక్కడ నువ్వు కూడా ఉన్నావు. I may dwell among you. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను మీ మధ్యలో నివసిస్తాను. And as we open our hearts and say, come in, Lord. ఇప్పుడు చేతుల పైకి ఎత్తుడుదా ప్రభువా మా లోపలికి దిగిరా. Let me be a living tabernacle of the living God. ఇగో ఈ భూమి మీద నేను ఒక జీవపు గుడారముగా ఉండినట్లు నా లోపలికి దిగిరాము ప్రభువా. Fill my life with your Holy Spirit. నీ యొక్క పరిశుద్ధాత్మతో నా యొక్క జీవితమును నింపుము దయనా. We thank you, Jesus. యేసు నీకు వందనాలు. We glorify your mighty name. నీ యొక్క మహిమకరమైన శక్తికరమైన నామమును. We hold fast to your word. ప్రభువా నీ యొక్క వాక్యము నిరంతరం నిలుచుని గాక. We hide it in our heart today. ప్రభువా మా యొక్క హృదయములోకి నీ వాక్యము గుచ్చుకున్నది. Because you recognize your voice. నీ యొక్క వాక్యమును వర్తమానమైన స్వరమును గుర్తించున్నాము. మాకే స్పష్టంగా తెలుసబడింది. And you said this is the covenant. మీ చెప్పున్నారు ఇదే మీరు ఆలోచించే ప్రణాళిక. You will write your laws in our heart and our minds. మా యొక్క హృదయంలో మా యొక్క ఆలోచనలో నీవే ఉంటావని తెలియజేస్తున్నావు. No man will have to say no to the Lord. ప్రభువా ఏ ఒక్క మనిషిడు మా యొక్క ఆలోచన ప్రభావితం చేయలేడు గాని. We all will know you. మా అందరికి నీవెవరో తెలుసును ఆయన. Because we are your workmanship created unto good works. ఇదిగో నీ యొక్క సేవకులు చేసిన మంచి పని నిమిత్తమే మేమందరం బయటికి వచ్చున్నాము. యు హావ్ మేడ్ us vessels of honor. నీ నీవే నీ స్వహస్తములతో మమ్మల్ని అందరినూ నీకు పనిచేయు పాత్రలుగా నిర్మించుకున్నావు. Fit for the master's use. ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి. Prepare unto every good work. ప్రభా మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. Oh Father, తండ్రి, make your word real. ప్రభా మమ్మల్ని అందరం ఒక్కడిగా చేయండి. Lord, there are strangers of visitors here today. ప్రభా ఇంకా మాలో కొంతమంది కొత్త వారు వచ్చినట్లయితే. That hear these things. ప్రభా ఈ దినం యొక్క వర్తమానం విన్నట్లయితే. That Lord, you are gracious to make it known to them. ప్రభా ఈ యొక్క కృప చేత వారు ఈ దినం సత్యం గ్రహించుదురు గాక. They recognize their soul is calling for this. ప్రభా వారిలో ఉన్న ఆత్మ ఈ కడియ నిమిత్తమే పిలవబడిందని గ్రహించుదురు గాక. They can't find it in a denomination. ప్రభా వారు ఒక మత శాఖలు కలిగి ఉండటం కాదు గాని. Because that's like Egypt. ప్రభా మత శాఖనగా ఐగుప్తు అయి ఉన్నది. యు కాల్ యువర్ పీపుల్ అవుట్ ఇన్ ది సిస్టం. ఎందుకంటే నువ్వు ఐగుప్తుల నుంచి నువ్వు బయటికి పిలిచున్నావు. దట్ దే మై బికమ్ యువర్ పీపుల్. అక్కడ అనేక మంది యవనస్తులు బయటికి వచ్చారు. దట్ యు మైట్ మేక్ కవెనెంట్ విత్ దెం. ప్రభా బయటికి వచ్చిన ప్రజలతో నీవే ఒక నిబంధన చేస్తున్నావు. దే కెన్ ఎంటర్ ఇంటు ఫెలోషిప్ విత్ యు. నీతో వారు సహవాసం కలిగి ఉన్నారు. అండ్ ట్రూ రిలేషన్షిప్. వారు నీతో ఒక నిజ సంబంధం కలిగి ఉన్నారు. వేర్ దే కెన్ నో యు ఇన్ ఎ పర్సనల్ వే ఇన్ దేర్ ఓన్ లైఫ్స్. వారు ఒక జీవితంలో నిన్ను వ్యక్తిగతంగా కలుసుకునే అనుభవం వారు కలిగి ఉందిరు గాక. ఐ ప్రే టు దే ఫాదర్. ప్రభా వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ద బైబిల్ సేస్ యు ఓపెన్ ది హార్ట్ ఆఫ్ లిడియా. ప్రభా లూదియా హృదయం ఎలాగై తెరవబడినదో. టు అటెండ్ టు ది థింగ్స్ దట్ పాల్ స్పేక్. మరి ఎలాగైతే పౌలు అక్కడ దినములో బోధించి ఉన్నాడు. యు స్టిల్ నో అండ్ యు స్టిల్ ఓపెన్ అప్ హార్ట్స్. మరి ఆ దినమే కాదు ఈ దినము కూడా ఇంకా హృదయాలు తెరవగలవని వారితో మాట్లాడగలవని. మరి నీ యొక్క వాక్యం మాత్రమే తెరవబడే హృదయములో ఉండును గాక. లైక్ ఎ సీడ్ ఫాలింగ్ ఇన్ గుడ్ గ్రౌండ్. నీ యొక్క వాక్యము సరైన నేలలో పడును గాక. అండ్ విల్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ అండ్ ది పర్ఫెక్షన్.
మరి అది పరిపూర్ణంగా వృద్ధి చెంది నూరంతలుగా ఫలించును గాక. Blessed Jesus. యేసు నీ మహిమ మహిమ పరచబడినావు. Granted today, Father. ప్రభువా నీవు ఇచ్చినాను బట్టి నీకు వందనాలు. Thank God your hand of mercy and grace. నువ్వు చూపించిన మహిమను బట్టి కరుణను బట్టి కృపను బట్టి నీకు వందనాలు. I remember my days of darkness. ప్రభువా నేను చీకట్లో ఉన్న దినములలో ఇంకా జ్ఞాపకం ఉన్నది. You took me out of the miry clay. ప్రభువా ఆ చీకట్లోంచి నన్ను బయట తీసుకొచ్చున్నావు. You set my foot on a rock to stay. నువ్వు సరైన దిశగా నా పాదములు నడిపించున్నావు. You reached up your hand for me. ప్రభువా నీ యొక్క చేతి నా కొరకు చాపి ఉన్నావు. And you lifted me up out of the darkness. ఆ చీకట్లోంచి నన్ను విమోచించిన దేవుడు నీవే. Oh God, how I thank you today. ప్రభువా ఏ విధంగా నీకు నేను వందనాలు చెల్లించగలనయ్యా. I can tell others of your love. ప్రభువా నేను ఒకే మాట చెప్పగలను, నిన్ను ప్రేమిస్తున్నాను. And it's true. Tell them of your faithfulness. నీ యొక్క విశ్వాసము చెప్పగలను. Tell them of what you are doing in this hour. ఈ గడియ కొరకు నువ్వు ఏం చేస్తున్నావో చెప్పి నేను తెలుసుకుంటాను. You planned our lives. నీవు ఏ విధంగా మా జీవితాల నిమిత్తం ప్రణాళిక కలిగి ఉన్నావో. Okay, that we should pass through this place. మరి కొద్ది దినముల్లో మేము ఈ రాత్రి అయిపోయాక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాము. We can stand in the midst of your children. అయితే మేము ఇక్కడ వెళ్ళిపోయినప్పటికీ కూడా నీవే నీ ప్రజల మధ్య నిలబడి ఉండు. And thy blessings. And thy power. బతక శక్తి. And thy promises. నీ యొక్క విశ్వాసము వాగ్దానము. Oh, may you grant it, Lord. ప్రభా సమస్తము ఈ చిన్న గుడారము దయచేయయ్యా. You are the same one that created the ram. అక్కడ గొర్రె పిల్ల కొండ మీద సృష్టించిన అదే దేవా. When Abraham and Isaac believe you. ప్రభా ఇస్సాకుని యందు విశ్వాసము ఉంచగా. You created a ram. అక్కడ ఐజాక్ ఉన్న విశ్వాసాన్ని బట్టి గొర్రె పిల్ల సృష్టించున్నావు. That was offered as the burnt sacrifice. మరి ఆ దినము ఇస్సాకు బదులుగా గొర్రె పిల్ల అక్కడ బలిగా అర్పించబడింది. And Abraham called the name of the place Jehovah Jireh. అప్పుడు అబ్రహామునికి ఒక పేరు పెట్టున్నాడు, యెహోవా యిరే. Oh, you are still that same one. మరి ఆ దినము యెహోవా యిరేవే కాదు, కానీ ఈ దినము కూడా యెహోవా యిరేవే. As you created a ram for Abraham, you created schools for Branham. మరి ఆ దినము అబ్రహాము దగ్గర గొర్రెలు సృష్టించిన దేవా, ఈ దినము బ్రహ్మ దినములో ఆ చెట్టు మీద మూడు ముడతలు సృష్టించిన దేవుడు నీవై ఉన్నావు. And he left us a promise. ఎందుకంటే ఆయన యొక్క వాక్యాలను నమ్మాడు, విశ్వసించాడు. That what we see manifesting. ఏదైతే వాక్యం పలకబడిందో అది వ్యక్తపరచబడినదో అది జరగవలసి ఉన్నది. When the great persecution set in. మరి ఎప్పుడైతే శ్రమలు సోదరులు ఎదురుపడ్డాయో, we will see you manifest these things again. ఎప్పుడైతే శ్రమలు సోదరులు వస్తాయో అప్పుడు నిశ్చయంగా మా మధ్యలో నిన్ను బయలుపరుచుకుంటామని, నిన్ను మేము కనుగొంటామని నమ్ముతున్నాము. May we walk humbly before you. కాబట్టి నీ యొక్క మేము వినయముగా తరల ఉంచుతున్నాము. May we walk in obedience. ప్రభా మీ యొక్క విధేయత మేము కలిగి ఉంటున్నాము నీ పట్ల. Oh God, may we take your word and mix it with faith. ప్రభా నీ యొక్క వాక్యము తీసుకొని దానికి విశ్వాసాన్ని కలిపి మా హృదయాలకు అందించమని అడుగుతున్నామయ్యా. That word can be magnified in us. ప్రభా ఆ యొక్క వాక్యమే మమ్మల్ని మరింత పెద్దదిగా చేయును గాక. And the name of Jesus could be glorified in us. నిశ్చయంగా మా మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు నామము మాత్రమే మహిమ పరచబడును గాక. May you grant it, Lord. ప్రభువానికి వందనాలు. We ask it in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Bless you people, Lord. ప్రభువా ఇక్కడ ప్రజలను దీవించమని. Bless your servants. ఇక్కడ సేవకులను దీవించమని. Bless all the workers and helpers. ఈ చిన్న కప్పుకి ఎవరైతే చేరి ఉన్నారో అందరిని దీవించమని. In the name of Jesus Christ. యేసు నామములో. Amen. And amen. యేసు క్రీస్తు నామములో. దేవుని మమ్మల్ని దీవించును గాక. God bless you. Praise the Lord. Hallelujah. Praise the Lord. ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. నేను నా సంఘమును కట్టుదును, ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. హల్లెలూయా. నేను నా సంఘమును కట్టుదును. సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయనే తన సంఘాన్ని కట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ విజయవాడ మహాపట్టణంలో
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రభు నామమునకే మహిమ కలుగునగా నేను నా సంఘమును కట్టుదును ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఈ విజయవాడ మహాపట్టణంలో ది గ్రేట్ సిటీ ఆఫ్ విజయవాడ ఎంతో గొప్ప ప్రాంతం ఎంతో గొప్ప భూభాగం ఉన్నది దేర్ ఇస్ ఏ గ్రేటర్ ల్యాండ్ ఇన్ ది సిటీ అయితే ప్రభు ఎందుకు ఈ కొండ మీదే ఈ సంఘాన్ని కట్టుకున్నాడు ఐ డోంట్ నో వై గాడ్ బిల్డ్ హిస్ చర్చ్ ఆన్ దిస్ మౌంటైన్ ఆమేన్ ఎందుకంటే అక్కడ మోషేని కొండ మీదకి రమ్మన్నాడు యు నో వై గాడ్ కాల్డ్ మోషే మోసెస్ టు ది మౌంటైన్ అబ్రహామును కొండ మీదకి రమ్మన్నాడు గాడ్ కాల్డ్ అబ్రహాం టు ది మౌంటైన్ ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం గారిని కొండ మీదకి రమ్మన్నాడు ఈవెన్ గాడ్ కాల్డ్ ది ప్రాఫెట్ ఆఫ్ దిస్ ఏజ్ గొప్ప 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 ప్రత్యక్షతలన్నీ కొండ మీదే ప్రత్యక్షపరచబడింది God gave his most of high what do you call it? The revelation, the most high revelation God revealed on the mountains. Hallelujah. Tana pravaktana devudu tana pravaktana konda meediki pilichi God called his prophet to the mountain. Aina uddeshanni telijestunadu. God told his purpose. Emida uddesham ante naaku oka gudarana nirminchu. What was the purpose behind it? To build a tabernacle. Aa gudaramu chuttuta తూర్పు వైపు మూడు గోత్రాలు పశ్చిమ వైపు దక్షిణ వైపు ఉత్తర వైపు నాలుగు వైపుల నాలుగు గోత్రాలు త్రీ ట్రైబ్స్ ఈచ్ సైడ్ ఆఫ్ ది టబర్నికల్ ఆ ప్రజల మధ్యలో నా గుడారాన్ని పెట్టు గాడ్ ఆస్క్డ్ మోసెస్ టు బిల్డ్ ది టబర్నికల్ అమంగ్ ది ప్లేస్ అమంగ్ ది పీపుల్ మిడ్స్ ఆఫ్ పీపుల్ నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు గాడ్ సెడ్ ఐ డోంట్ వాంట్ లివ్ అలోన్ నాకు ప్రజల మధ్యలో ఉండటమే నాకు ఇష్టం ఐ వాంట్ టు డ్వెల్ అమంగ్ ది పీపుల్ ఆ గుడారము కట్టడంలో దేవుని యొక్క ఉద్దేశం అది దేర్ ఇస్ ఏ పర్పస్ బిహైండ్ టు బిల్డ్ ది టబర్నికల్ ఈ దినమున అదే దేవుడు ఈ ప్రజల మధ్యలోనికి వచ్చాడు ది సేమ్ గాడ్ కేమ్ డౌన్ టుడే బిట్వీన్ దిస్ హిస్ పీపుల్ హల్లెలూయా హల్లెలూయా ఎంత మంది దైవజనులు ఈ దినమున మన మధ్యలోకి వచ్చారంటే దేవుడే తన సేవకుల రూపంలో మన మధ్యలోకి వచ్చాడు గాడ్ కేమ్ త్రూ హిస్ సర్వెంట్స్ lot of servants came here because there is a purpose behind it hallelujah goppa pramukhyamaina sangathi abraham tana kumarunu teeskoni amoriya konda mediki vellinappudu abraham went to that mountain with his son tana kumarunni bali icheteṭuvanti aa yokka lekharala manu enno sarlu chadivam we read the scriptures many times we heard those messages many times kani ee udaykala samayamlo but today morning అద్భుతమైనటువంటి వివరణ ఇట్ ఇస్ అమేజింగ్ అనాలసిస్ ఆఫ్ గాడ్ ఒక నాటకీయమైన పరిమాణంలో ఇట్ ఇస్ ఎ డ్రామాటిక్ సిచువేషన్ వాస్ హియర్ టునైట్ టుడే ఇన్ ది మార్నింగ్ నేను వింటిని గాని ఐ హార్ అనులారా చూశాను ఈ రోజు నౌ ఐ సా వాట్ వాస్ హ్యాపెన్ ఆన్ ది మౌంట్ మోరియా ఆ చెట్టులో నుండి వి వర్ వాచింగ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ ది బుష్ కళ్ళారా చూశాం వి సా విత్ అవర్ ఓన్ ఐస్ హల్లెలూయా ఆ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ఏ రీతిగా వివరించాడు హౌ అబ్రహాం ఎక్స్ప్రెస్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ హి హావ్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్ టు హిస్ సన్ ఇస్సాకు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు దెన్ ఇస్సాక్ సెడ్ ఎ వండర్ఫుల్ వర్డ్ డాడీ నీవు దేవుడు చాలా ఫ్రెండ్స్ గా ఉన్నారే అప్పుడు యా ఐజాక్ ఆస్క్డ్ అబ్రహాం దట్ డాడీ యు అండ్ గాడ్ వర్ ఫ్రెండ్స్ నీవు దేవునికి ఎలా సన్నిహితంగా ఉన్నావో యాస్ యు ఆర్ ఫ్రెండ్ టు గాడ్ నేను కూడా నీకు అలాగే సన్నిహితంగా ఐ వాంట్ టు ఫ్రెండ్ విత్ యు లైక్ దట్ డాడీ నీవు అన్నావు తండ్రి నీ చిత్తము నెరవేరుస్తానని దేవుడితో అన్నావు డాడీ యు టోల్డ్ టు గాడ్ దట్ ఇట్స్ నాట్ మై విల్ ఇట్ షుడ్ బి యువర్ విల్ ఇప్పుడు నేను అంటున్నాను అబ్రహాముతో చూసి తండ్రి నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు నౌ ఐజాక్ టెల్లింగ్ టు హిస్ ఫాదర్ దట్ ఇట్స్ నాట్ మై విష్ బట్ యువర్ విష్ షుడ్ బి హ్యాపెన్ ఈ దినమున మనమందరం అదే అందాం Today we are saying the same thing to God. చెప్పండి తండ్రి Say that, Lord, నీ చిత్తమే your wish మా అందరి ఎడలా in all our lives జరిగించుము ప్రభువా it should be happy in all of our lives Amen. ఇస్సాకు ఆ మాట అంటమే whenever Isaac told that ఇస్సాకు ఆ మాట అంటమే whenever Isaac said that thing కొమ్ములు తగిలిన పొట్టేలు There was a lamb. కొమ్ములు తగిలిన పొట్టేలు There was a ram in the bush. కొతల కదలాడుతున్నది There was a ram in the bush is moving. Amen. Hallelujah. Hallelujah.
అప్పుడు వెంటనే అబ్రహాము ఒక మాట అన్నాడు. Then Abraham said like this. యెహోవా యిరే. యెహోవా యిరే. యెహోవా యిరే. యెహోవా యిరే. యెహోవా యిరే. యెహోవా యిరే. ఈ ఉదయకాల సమయములో. In the morning time. ఆ గొప్ప యెహోవా యిరే. The యెహోవా యిరే. నీకు 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 నీకు. ఎంతో గంభీరమైన వర్తమానము చేత మనందరి విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచి పైకి రావనెత్తి బండ మీద పెట్టి చిన్న గుడారమా చిన్న సంఘమా లిటిల్ చర్చ్ మీరు భయపడవద్దు. మీరు భయపడవద్దు. పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు. భయపడవద్దు. నేను మీకు తోడుగా ఉన్నాను. నేను అబ్రహాము ఇస్సాక మాత్రమే యెహోవా యిరే కాదు. I'm not only for Jehovah Jireh to Isaac and Abraham. బ్రహ్మాముకు మాత్రమే యెహోవా యిరే కాదు. I'm only not for నీకు 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 మీ అందరికి for you all. నేను యెహోవా యిరే. He's saying that I am Jehovah Jireh for you all. God bless you all. God bless you all. God bless you all. God bless you all. ఎంతో గొప్ప అద్భుతమైన వర్తమానాన్ని మనకు అందించినటువంటి గొప్ప దైవజనుడు విందయాల్ గారికి. We are saying thanks for giving a wonderful message. It's a powerful message. We are blessed with the message. వారితో వచ్చిన ఈ టీం అంతటికి కూడా. And not only for you and your team also. మీకు చప్పట్లు కొడదాం. Thank you for being a part for us. మరి అనుకోనటువంటి రీతిలో కొన్ని అనివార్య కారణాలను బట్టి రాత్రికాల సమయంలో కూడా పాలుగారు పక్కనే ప్రసాద్ గారు ఉన్నారు, భోజనం చేస్తా ఉన్నారు. నేను తప్పకుండా ఉంటాను బ్రదర్. ఈవెన్ ఇన్ ది నైట్ టైం లాస్ట్ అని చెప్పారు. బ్రదర్ జాషువా ప్రసాద్ టోల్డ్ మీ దట్ హి విల్ బి అవైలబుల్ ఇన్ ది మార్నింగ్. కానీ అనుకోనటువంటి రీతిలో ఆయన అనారోగ్యం కారణాన్ని బట్టి బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వారు వెళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయారు. హి వెంట్ బ్యాక్ హిస్ హోమ్. సాయంకాలం తప్పకుండా వస్తారు. హి ప్రామిస్డ్ మీ దట్ హి విల్ బ్యాక్ ఇన్ ది ఈవినింగ్. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇన్ ది మార్నింగ్ టైం ఇక్కడ ఈ పుల్పిట్ దగ్గర నిలబడి హి వాస్ స్టాండింగ్ అట్ ది పుల్పిట్ ఇక్కడ ఈ పౌల్ అనేటటువంటి శరీరం మాట్లాడతాడు. గాడ్ యూజ్డ్ దిస్ పౌల్ బాడీ ఆఫ్ పౌల్. దేవుడు ఆయన చూసి ఉన్నాడు ఇక్కడ. గాడ్ సా హిమ్ బిఫోర్. అదే జరిగే ఉన్నది. ద సేమ్ థింగ్ వాస్ హ్యాపెన్డ్. హల్లెలూయా. మన ప్రశస్తమైన సహోదరుడు కూడా మన చప్పట్లు కొట్టి దేవుడు ప్రపంచంలోనే అత్యుత్తమమైన దైవజనుడు. ద మోస్ట్ ప్రీషియస్ బ్రదర్ ఇన్ ది వరల్డ్. అత్యుత్తమమైన సేవకులు. ద ప్రీషియస్ పాస్టర్ ఇన్ ది వరల్డ్. ఈ గుడారాన్ని దర్శిస్తారు. He visited us in the morning. ఈ గుడారాన్ని దర్శిస్తారు. He will visit us. అని ప్రవక్త చెప్పాడు. Prophet told that అది జరిగింది. The most precious pastor will visit this church. It happened here. ఆయన ఏదేదో పలికాడో whatever he told అది మన వినికిడిలో నెరవేరింది. It happened here in the morning. ఈ చిన్న గుడారంలో నెరవేరింది. It is little double like what happened. అత్యుత్తమమైన దైవజనుల్ని ఇక్కడికి తీసుకుని రావటానికి ఈ పాత్రను దేవుడు వాడుకున్నాడు. God bless you, brother. God bless you, sir. It's my privilege. Hallelujah. It's my privilege. యెహోవా యిరే సమకూర్చువారు మీరు. Praise the Lord. యెహోవా యిరే. యెహోవా యిరే సమకూర్చువారు మీరే. మాకు సమకూర్చువారు మీరే. సమకూర్చువారు మీరే.
Jehovah Jireh, Jehovah Jara. సమకూర్చు వారు ఆయనే మన ఆయనే మన యెహోవా యిరే ఆయనే మన యెహోవా నిసి ఆయనే మన యెహోవా షమ్మా ఆయనే మన యెహోవా సిద్కేనా ఆయనే మన యెహోవా రాహా ఆయనే మనందరికీ యెహోవా షలోం యెహోవా షలోం. ఏడు విమోచన నామములతో నిన్ను దర్శించాడు ఆయన, నిన్ను దర్శించాడు ఆయన, నిన్ను దర్శించాడు. అబ్రహాము అవసరాన్ని తీర్చిన దేవుడు, బ్రహ్మాము అవసరాన్ని తీర్చిన దేవుడు, ఈ దినమున మనందరి అవసరాలు తీర్చాడు ఆయన. ఈ జీవపు గుడారము యొక్క అవసరాన్ని తీర్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కేవలము ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన కృప తప్ప మరొకటి ఏది కాదు. ప్రభువైన యేసు, మీకు వందనాలు స్తోత్రములు. ప్రభువా, నేను నా సంఘమును కట్టుదనని సెలవిచ్చిన దేవుడవయ్యా. మీరే మీ సంఘాన్ని కట్టుకున్నారు. మీరు కట్టుకున్న సంఘానికి, నా సంఘానికి నేను ఐదు విధములైన పరిచర్యను నేను నియమించానన్నారు. మీరు కట్టుకున్న సంఘానికి ప్రభువా, క్రీస్తు శరీరము ప్రభువా క్షేమాభివృద్ధి చెందటానికి ఈ ఐదు విధములైన పరిచర్యలు ఎంతో గొప్ప దైవజనుల్ని ఖండాంతరములు దాటి ప్రభువా, తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరము నుంచి, దక్షిణము నుంచి, ఈ భూగోళము నలుదిక్కుల నుంచి కూడా ప్రభువా మీరే మీ దైవజనులు నడిపించుకున్నారు. ఒకడు నా తండ్రి ఆకర్షించనిదే, వాడెంత మాత్రము నా యొక్కకు రాలేడన్నావు ప్రభువా. ఇంతమంది గొప్ప దైవజనులను మీరే ఆకర్షించి మీ సన్నిధికి నడిపించుకొని ఏ సమయానికి ఏ ఆహారం కావాలో, ఋతువునకు సరిపోయే ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి మీ సంఘాన్ని మీరు సంతృప్తిపరుచుకున్నారు, స్థిరపరిచారు, బలపరిచారు. ఒక దినమున ప్రభువా అబ్రహాము శారాల శరీరాలు రూపాంతరం చెందిన రీతిగా, ఒక దినమున ప్రభువా ఈ జీవపు గుడారములో ఉన్న ప్రజల శరీరాలు రూపాంతరం చెంది రెప్పపాటు కాలముల ఎత్తబడి అవతల గట్టున మేము ఉండబోతున్నాం ప్రభువా. ఇక మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ప్రభు అయిన యేసు మీకు స్తోత్రములు. గొప్ప దైవజనం మా మధ్యగా నడిపించి నిన్నటి ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు రెండు ఆరాధనలు అద్భుతంగా జరిగించారు. ఈ మూడవ ఆరాధన మేము ఊహించాం. ఈ మూడు అనే సంఖ్యలోనే గొప్ప పరిపూర్ణత దాగి ఉన్నదని మేము నమ్మాం ప్రభువా, మేము విశ్వసించాం నాయన. మాకు తెలుసు ప్రభువా ఈ సహజాతీతమైన కార్యాన్ని మీరు ఇక్కడ జరిగించారని మేము ముందుగానే నమ్మాం ప్రభువా. ఈ దినమునే కళ్ళారా చూసాం నాయన. నాలుగవ కోటము రాత్రికాల సమయములో నాలుగవ కోటమునకు వెళ్ళొచ్చు ఉండగా జకర్య నాలుగవలే, తెస్సలోనిక పత్రిక నాలుగవలే, ప్రకటన నాలుగవలే ఆ గొప్ప మర్మమున మా ప్రభువా మీరు బయలుపరచబోతున్నారు. ఆ ఎత్తబడే విశ్వాసాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించబోతున్నారు. మా హృదయం అంతటితో నమ్ముతున్నాము ప్రభువా. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో నూరందలుగా ఫలింపచేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఇక్కడ ఉన్న ఈ మనిషికి ఈ మహిమ ఘనత ఇవ్వట్లేదు కానీ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకే చెల్లిస్తే ప్రభువు అయిన యేసుక్రీస్తుని మీ పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు మంచి దేవుడు, తన అద్భుతమైనటువంటి రీతిలో బలిష్ఠుడైన దూతగా రంగం మీదకి దిగి వచ్చి
ఈ మూడు కోటాలను కూడా అద్భుతంగా జరిగించి నాలుగవ కోటానికి సిద్ధపడి ఉన్నటువంటి మన బలిష్ఠుడైన దూత ప్రభు అయిన యేసు క్రీస్తు నిజముగా చాలా మంచి దేవుడు. అన్ని విషయములలోనూ యెహోవా ఈరేగా ప్రత్యక్షమై ఈ జీవపు గుడారములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క అవసరాన్ని తీర్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిజముగా చాలా మంచి దేవుడు. ఆయన కృప ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి నడిపించునగా. ఆమేన్, ఆమేన్. నెమ్మదిగా పరలోక ప్రార్థన. శాంతి, సమాధానము, నెమ్మది కూడిన మనందరికను, యావత్ ప్రపంచములో ఈ మహోన్నత కళాఖండములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, వారు మనము ఏకమై ఎత్తబడి అవతల గట్టుకు చేరుకునే పర్యాయం యేసయ్య కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆనందముతో, సంతోషముతో, చెక్కు చెదరని చిరునవ్వు, అది దేవుని అభిషేకం. చిరునవ్వుతో, ఆనందముతో ఒకరికొకరు శుభములు తెలియజేసుకుందాం. సాయంకాలం 6 గంటలకే కూట ప్రారంభం. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు మై ప్రెసెస్ పాస్టర్.
out of this world. To me. I was made before the foundations were laid. I'm of a super race who beheld our Father's face. I'm not of this world. I was expressed into time. I came from another world. Set to be in a time's time. I'm only here for from another world. I'm going back to that eternal world. Adi cheptunnadu adi amen. Hallelujah. I came from another world, unseen to human eyes. Oh, I'm from another world, parallel universe. In the twinkling of his eyes, to that other world, that eternal world. And no, I'm not of this world. No, I was expressed into time. I came from another world. Such a beat in time side. I'm only here for a little while. Proven manifest his life from another world. I'm going back to that eternal world. I live in another world where I'm influenced to praise by my theophany. That's been singing to me. And there's a quickening power that is rapturing me, yeah, to a heavenly place. What in a supernatural atmosphere. What a lightning. What a powerful from that other world. What a holy from good. That other world. And oh, I'm not of this world. I'm not of this world. I came from another world, sent to be. Oh, I'm only here for a little while to prove and manifest his life from another world. I'm going back to that eternal world. Another world.